చేశాడు? ఏం చేయాలండి? నగలను తగిలించాడా? ఏం చేయలేదండి. వారం రోజుల నుంచి పెద్దవారు ఇచ్చినారు కదా, 5,000 ఇన్సూరెన్స్ ఏమైనా తగలబెడుతున్నాను. ఇంతవరకు చేయలేదండి. అంటే నువ్వు అభయ ఇన్సూరెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఉన్న ఏకైక ఏజెంట్ నండి. చాలా కష్టపడి వచ్చానండి. ఈ కోట వారి డకోట చాలా ప్రశస్తమైన ఆహారం సార్. ఒక స్పూను నీళ్లతో గాని పాలతో గాని కలుపు తాగితే ఒంటికి ఎంతో మంచిది సార్. పిల్లలకి ఇది రోజు ఇస్తే ఆరోగ్యంగా ఎదుగుతారు, ఉత్సాహంగా ఎగురుతారు, కన్నవాళ్ళకి ఆనందాన్ని కలిగిస్తారు. నాకు పిల్లలు లేరమ్మా. నిజమే 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 బాబాయ్ గారు. మీలాంటి పిల్లలని పెద్దలు తాగారనుకోండి, ఏడా తిరిగేలోగా జట్లు జట్లుగా జట్లు జట్లుగా పిల్లలు పుట్టుకొస్తారు. దాంతో ఆ పిల్లలు కూడా ఈ డకోట తాగుతూ. పిల్లలు పుట్టడం పిల్లలు లేదమ్మా. అదే పిల్లలు మాత్రమే కదండి, మీలాంటి పెద్దవాళ్ళు కూడా ఈ మంచి ఆహారం. ఇది తాగడం మొదలు పెట్టారనుకోండి, ఉక్కు ముక్కులాగా తయారయ్యి కుస్తీకి తయారవుతారు. కేవలం 9.45 రూపాయలు మిగతా 55 పైసలు. కావేరి, నాకు అలాట్ చేసిన 10 డబ్బాల్లో 5 అమాయకులకి అంటు కట్టేశారు. నా 10 అలాగే పడున్నాయి. ఎవరినైనా పిలిస్తే డబ్బాల్ని నన్ను కుష్ఠోగం చూసినట్టు చూసిపోతున్నారు. ఒక్కడు కూడా కదడం లేదు. కావేరి, ఇలాంటి దారుణ సరికి అమ్మాలంటే కదలకుండా మాట్లాడే నేర్పు ఉండాలి. అచ్చుడు, ఆ దొంగ చూపులు చూసేవాడికి ఒక డబ్బా అంటగట్టేది. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని 1 మినిట్. మనిషి జీవితం చాలా విలువైనది, దాన్ని భద్రంగా కాపాడుకోవాలి. ఏమంటారు? ఎంత భద్రంగా కాపాడుకున్నా ఏనాడో ఓనాడు మనం పోవడం ఖాయం. మీరేమంటారు? డబుల్ కరెక్ట్, కానీ బతుకున్నంత కాలం మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎంత ఆరోగ్యంగా ఉంచుకున్నా పోక తప్పదనే విషయం మనం గుర్తుంచుకోవాలి. ఉన్నంత కాలం మన ఆరోగ్యం బాగుండాలంటే ఓ పని చేయాలి. పోయాక మన వాళ్ళకి ఉపయోగపడాలంటే ఓ పని చేయాలి. అందుకని ఈ కోట వారి డకోట వాడితే మీ ఆరోగ్యం. చూడండి, మీరు చెప్పే ఇన్సూరెన్స్ ఉపయోగం చచ్చిన తర్వాత, కానీ అప్పటి వరకు మీ ఆరోగ్యం బాగుండాలంటే ఈ డకోట మీకు చాలా అవసరం. నా మాట విని మీరు రోజు ఈ డకోట తాగితే మరింత హుషారయ్యి రోడ్డు మీద పడి చెలరేగిపోయి పరిస్థితులన్నీ అమ్మేయచ్చు. ఒక్క డబ్బా కాదనకండి. అంటుకుంటారా? కొంటాను. మీ పేరు? రాధాకృష్ణ. రాధాకృష్ణ, అభయ ఇన్సూరెన్స్ ఏజెంట్. 9.45 రూపాయలు ఇచ్చేయండి, డబ్బా తీసుకోండి తీసుకోండి. అయ్యగారు, పాలు పోసాను కదండి, ఇక నన్ను వదలండి. ఎక్కడికి పోతావు? చట్టం నుంచి తప్పించు పారిపోతావా, లేక ఈ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ గండ పేరున్న చేతి నుంచి పారిపోతావా? రెండు కుదరవు. ఈ తెల్లకాయతో మీద నీ వేలుమూత్ర వేయి, దాన్ని పరిశోధించాలి. ఇది ఎక్కడ కొనాలంటే రోజు వచ్చేవాడిని కదండి, ప్రతిరోజు ఈ భూతత్వంలో చూడటాలు, వేలుముద్రలు వేయమంటాలు, నా అడుగు జాలను పరిశీలించాలు, ఇవన్నీ ఏమిటండి? ఎందుక మా అలవాటు, ప్రతి క్షణం ప్రతి మనిషిని అనుమానించాలి. లేకపోతే ఏ పొట్టలో ఏ పాముందో ఎలా తెలుస్తుంది? చూడు, ఈ చూపు మామూలు చూపు కాదు, పోలీస్ చూపు. ఈ కన్ను మామూలుది కాదు, పోలీస్ కన్ను. అవతలే జాలయాల్లో పాలు పోయాలి. లేవు, నేను ఇంకా ఇంట్రాగేషన్ పూర్తి చేయలేదు. నిన్నింకా ఎన్నో విధాల శోధించాలి. అర్థమైందా? నా నుంచి తప్పించుకోగలమేమో గానీ అది సీజర్ ని తప్పించుకోలేవు. కారణం, అది అసలు సీసలు పోలీస్ కుక్క. కమాన్, ఇప్పుడు చెప్పుకున్న ప్రశ్నలకు జవాబులు. జీవితంలో నువ్వు ఎన్ని నేరాలు చేసి ఉంటావు? ప్రమాణకు పూర్తిగా ఒకటే నేరం చేశానండి. ఏమిటది? మీ ఇంట్లో పాలు పోయడం. ఏమిటి బాబాయ్, మళ్ళీ పాలు వాడితే గొడవ పడుతున్నావా? గొడవ కాదమ్మా, మీ బాబాయ్ గారికి తలతిక్క. ప్రతిరోజు పాలు పోయడానికి వస్తే ఇదే తంతు ఇదే గోళ. ఇలా అయితే నేను పాలు పోలేనమ్మా. అవేం పట్టించుకోదు కానీ, నువ్వు రోజులాగే పాలు పోస్తాను. అలాగమ్మా. చూడు కృష్ణ, చాలా మంది పెద్ద మనుషుల్లా నటించేస్తూ ఆఖరి క్షణంలో క్రిమినల్ రికార్డు సృష్టించిన వాళ్ళని బోల్డ్ మంది ఎరుగుతుంది నా సర్వీస్ లో. అంచేత ప్రతి వాడిని ప్రతిరోజు పోలీస్ చూపు చూస్తూ ఉండాలి. బైదిబాయ్, నీ ఉద్యోగం ఎలా ఉంది? ఓ బ్రహ్మాండ బాబాయ్, ఎలాంటి సరికైనా సరే చకచక మాట్లాడేసి మనుషులు హింసించినా సరే సరికి అమ్మేస్తారు. గుడ్ గుడ్,
వృత్తిలో చకచకా పనిచేస్తూ ఈ గండ పేరుండం పేరు నిలబెడుతున్నావు అన్నమాట. ప్రొసీడ్. ఈ రోజు డకోటప్పుడు ప్రోడక్ట్ అమ్మని నాకు 10 డబ్బాలు ఇచ్చారు. అవి అమ్ముతుండగా అభి ఇన్సూరెన్స్ ఏజెంట్ ఒక అతను వచ్చాడు. నాకు వాళ్ళ పాలసీ అంత కట్టాలనుకున్నాడు, నేనేమో ఒక డబ్బాను ఆయనకి అంత కట్టేశాను. ఏమిటిది డబ్బా? డబ్బా అని తెలుసు, ఇదేం తాజమహల్ అనుకోవడం లేదు. ఏమిటి డబ్బా? డకోటా అనే పోషక పదార్థం. ఇది పిల్లలకి పెద్దలకి ఒకే విధంగా పనిచేయదు. ప్రస్తుతం ప్రజలందరూ దీన్ని విరివిగా కొంటున్నారు. సార్, సార్, మన అభయ ఇన్సూరెన్స్ ఏజెన్సీ ఎత్తేసి ఈ డకోటా ఏజెన్సీ తీసుకుంటే పాలసీలు అంటగడ్డ మానేసి వెదవ చెత్త గురించి ప్రాపగండ బదులు పెడుతున్నావు. మిస్టర్ రాధాకృష్ణ, నువ్వు ఉద్యోగంలో చేరి నెల రోజులైంది, కనీసం 10,000కి ఒక గాడి చేతనే ఇన్సూరెన్స్ చేయించలేకపోయినావు. మనుషులు చేయటం లేదు సార్, ఇంకా గాడిలు ఏం చేస్తాయి? మళ్ళీ షడప్ మిస్టర్ రాధాకృష్ణ. ఒక వారం రోజుల లోపల నువ్వు 10,000కి ఎవరి చేతనైనా ఇన్సూరెన్స్ చేయించకపోతే నిన్ను ఉద్యోగం నుంచి ఓడవీకి పారేస్తాను. సార్, మన అభయ ఇన్సూరెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఉన్న ఏజెంట్ నేను ఒక్కనే, నన్ను కూడా తీసేస్తే కంపెనీ ఎలా రన్ అవుతుంది అంటావు? ఏం భయం లేదు, ఈ భయంకర మూర్తి వీధులంబడి రన్ చేస్తూ దీన్ని రన్ చేసుకుంటాడు. మిస్టర్ రాధాకృష్ణ, ప్రాణం మీద తీపుంటే ఒక వారం రోజుల లోపల కనీసం ఒక విధవ చేతనైనా సరే ఇన్సూరెన్స్ చేసి తీరాలి. సార్, మీకు మనసుంటే, మీలో మానవత్వం లేదుంటే ఒక్క 10,000కి మీరే ఇన్సూరెన్స్ చేయండి సార్. షట్ అప్. ఏయ్, ఏ నాటకం ఆడుతున్నావా? నాటకం నా చేత చేయించాలని చూస్తున్నావా? ఇదిగో నేనైనా విధవని అనుకున్నావా? నువ్వెన్ని చెప్పినా నేను కొననుగా. అలా అనకండి సార్, ఈ డబ్బా కొంట వల్ల మీకు కాశీకి వెళ్ళినంత పుణ్యం ఉంటుంది. పైగా మీరు అర్థం చేసుకోరండి, ఇది మీ పిల్లల పాలిట అమృతం సార్. నువ్వెన్ని చెప్పినా ఈ డబ్బా కొనను. అలా అంటారేమిటండి, ఆడపిల్లని అమ్మా నాన్న లేని దాన్ని నిస్సహాయరాల్ని అలా అంటూ భావ్యం కాదు. ఒక డబ్బా కొని ఈ డబ్బా రేట్ ఎంత? 9.45 రూపాయలు సార్. ఇంతేనా? కొనేవాడికి మంచి రేటు. అంటే మీరు ఈ డకోటా కొనరా? నా జీవితానికి వెలుగు ప్రసాదించరా? వెలుగు కావాలంటే వీధిలోకెళ్ళి ఎండలో నిలబడు, అంతేగాని నన్ను హింసించకు. అయ్యో అయ్యో, మీరెంత కఠినమైన హృదయం సార్! ఈ ఆడపిల్ల ప్రార్థనకి కరగదా? కరగదు. నా కళ్ళ ముందు నువ్వు ఆత్మహత్య చేసుకున్నా ఈ డబ్బా నేను కొనను. ఈ పులిరాజు మీద ఆశలు పెట్టుకో. కానీ వెళ్లే ముందు ఒక్క మాట, కొనేవాడికి ఇది చాలా చౌక. పాపం, మీరెంత ప్రయత్నించినా ఆయనకి డబ్బా అమ్మలేకపోయినట్టున్నారు. అబ్బా, వీడొట్టి పిసిగుట్టు వెదవండి. మా ఇంటి పక్కనే వాడు కొంప, వాడి చేత ఏదైనా కొనిపించాలని మా వీధిలో ఐస్ ఫ్రూట్ వాళ్ళు అప్పుడు వాళ్ళు పందాలు వేసుకుంటారు. అదే ఈ దగ్గర వేవి ఇంతవరకు ఎవ్వరు గెలవలేదండి. అలా అనకండి, మనం గట్టిగా ప్రయత్నిస్తే ఎవరికైనా సరే మనం అంటగట్టాలనుకున్నది ఈజీగా అంటగట్టచ్చు. ఈ దగ్గర వేవి కుదవండి. ఒకవేళ ఆ దేవుడు వచ్చి, అయ్యా నేను దేవుణ్ణి, నా ప్రసాదం ఇది, కాస్త కొనుక్కోనైనా నీకు కావాల్సిన వరం ఇస్తాను అన్నారు అనుకోండి, ఈయన నువ్వు వరం ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ నేను మాత్రం నీ ప్రసాదాన్ని కొన్ను అని డబ్బా నుంచి పంపించేస్తాడు. ఈ పెద్ద మనిషికి మా అభయ ఇన్సూరెన్స్ పాలసీ అంటగట్టేనా? మీరా? ఓ, హైలీ ఇంపాసిబుల్. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ వల్ల కాదు. నా వల్ల అయితే మీరేం ఓడిపోతారు? ఏది కావాలంటే అది ఓడిపోతారు. బాగా ఆలోచించుకుని చెప్పండి. బాగా ఆలోచించమే చెప్తున్నానండి. కరెంటు స్తంభం చేత, మైల్ రాయి చేత అడ్డమైన మాటలు చెప్పి కొనిపించగల నేను ఈ డబ్బాని ఆయన చేత కొనిపించలేకపోయాను. మీరు ఇన్సూరెన్స్ చేస్తారా ఆయనతో? సరే, పందెం పంచే చేయిస్తాను. మీ ఇంటి అడ్రస్ చెప్పండి. నా ఇంటి అడ్రస్ మీటి పక్కనే కదా. ఆయన ఇంటికి ట్రై చేస్తారా? అయితే రాసుకోండి అడ్రస్. 314 సెకండ్ స్ట్రీట్ సదాశివ నగర్ అడ్రస్ ఇదేనా అండి? అవునండి. ఆ పులిరాజు గారు ఇల్లు ఇదేనండి, వారి ఇంట్లో లేరు. ఉండరండి. ఇంకెలా ఉంటారు? ఏమిటండి ఎలా మాట్లాడుతున్నారు? ఎవరు మీరు? నేను ఎవరైతే అండి, మీరు మాత్రం పాపం. పులిరాజు గారి భార్యనండి. మరి పిల్లలు? మా పిల్లలే. అయ్యో, ఇంత పసి పిల్లల్ని, ఇంత పసి పిల్లల్ని, మహాలక్ష్మి లాంటి మిమ్మల్ని వదిలిపెట్టి ఎలా? ఎలా ఏంటండి, ఏంటి విషయం? ఇది విచిత్రం అయిందండి. అసలు నేను నమ్మలేకపోతున్నాను. పొద్దున నాకు బస్ స్టాండ్ లో ఆటోలో పెడుతూ నవ్వుతూ కనిపించానండి. ఆ నవ్వులు ఇప్పుడు లేవని తలుచుకుంటేనే అయ్యో అయ్యో, ఈస్ట్ ఇండియా మైల్ స్టోన్ లాగా ఏం పర్సనాలిటీ. ఆ నవ్వే ముఖం, ఆ బుక్క మీసాలు, ఆ సిల్క్ లాల్చి, ఆ పులిగోరు,
ఆ పైపు అయ్యో పులి రాదంటే నిజంగా పులికే రాదండి. కొంటే బద్దలైపోతుందండి. అందుకే జీవితం ఉద్భుతప్రాయం అనిపిస్తోంది. ఇదంతా చూస్తుంటే ఆ పరమేశ్వరుడు లీలా వినోదం అనిపిస్తోంది. అంతే, అంతకంటే నేనేం చెప్పలేను. ఏమిటండి మీరు చెప్పేది వింటుంటే? కరుగండమ్మా కరుగండి. మీరు ఏడిస్తే పిల్లలు ఏడుస్తారు. పిల్లలు మీరు ఏడిస్తే నేను ఏడుస్తాను. నేను పిల్లలు మీరు ఏడిస్తే చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఏడుస్తారు. ఇలాంటి పరిస్థితుల్లోనే మనస్సులు కూడ తీసుకుని ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండాలి. మరి ఎవరా అమ్మ ఇస్తుంటే మీరందరూ ఎవరేంటి? ఊరుకోండి, పోయినాల కోసం ఎంత ఇస్తే మాత్రం ఏం లాభం? ఊరుకోండి. ఏమిటే కోరస్ పాటలాగా అందరూ కట్టకట్టుకుని ఏడుస్తున్నారు? ఏమండి మీరు బ్రతికే ఉన్నారా? బ్రతికుండకపోతే ఇలా నిలబడి ఎలా మాట్లాడతానే వెర్రి మొహమా. మరి నేను వచ్చి మీరు చచ్చిపోయారని చెప్పారే? అంత అబద్ధం. నేను పోయే అన్నాను కానీ చచ్చిపోయారని ఒక మాట చెప్పారా? చెప్పటరా నువ్వు. నేను లేనప్పుడు నా భార్య బిడ్డల చేత శోకాలు కండక్ట్ చేస్తాను. ఇదంతా జస్ట్ ఏడుపు రిహార్సల్ అండి. రేపు చచ్చిపోతే నిజంగా వాళ్ళు ఎలా ఏడుస్తారో ఇప్పుడు చూశారు కదా. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటి ఆలోచించుకోండి. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటి? మీ ఆవిడ సుమారు 15-20 ఏళ్ళలో అంట్లు తవ్వుకుంటూ మీ పిల్లల చేతితో చెప్పలు పట్టుకుని సెంటర్ కు ఒకటి సెటిల్ అవుతూ ఊహించుకోండి. ఆ దృశ్యం ఊహించుకోండి. థ్యాంక్స్ పుల్రాజ్ గారు, థ్యాంక్స్. ఫస్ట్ ప్రీమియం 1000 రూపీస్ ఇవ్వండి. థ్యాంక్స్. వెళ్లే ముందు ఒక్క మాట, ఇది త్వరగా పోయే వాళ్ళకి ఎక్కువ లాభిస్తుంది. ఇప్పుడు నేనేం చేశాను? ఇన్సూరెన్స్ చేశారు. ఇన్సూరెన్సా? నిజమేనా రాధా? నిజమే. ఆహా భలే, సాధించాం. గెలుపు మనదే, విజయము విరమరణము మనదే. ఇక ఈ అభయా ఇన్సూరెన్స్ కంపెనీకి ఎదురు లేదు. కౌగలించుకో. సాధించాము విజయం సాధించాము, చేయించాము ఇన్సూరెన్స్ చేయించాము, చేయిస్తాము జీవులన్నిటి చేత ఇన్సూరెన్స్ చేయిస్తాము. రాధ, నువ్వు మొదటి ఇన్సూరెన్స్ చేయించిన శుభ సందర్భంలో కమిషన్ గా ఇందా బండ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హలో. మీరా? నా పేరు మీరా సుక్కుపై కాదండి. ఈ జోక్ ఎక్కడో చదివినట్టుందండి. ఈసారి కొత్త జోకుల కోసం ట్రై చేస్తాను. ఇంతకు మీరు ఏమంటున్నారు? అబ్బే, నేను ఇంతవరకు ఏమన్నదండి? ఇప్పుడు అనండి. సరే, నా పేరు కృష్ణవేణి. అంటే మీరు నాలో సగం అన్నమాట. ఏంటండి మీరు అంటున్నది? నా పేరు రాధాకృష్ణ. అదా? ఏది అదా సంగతి అంటున్నారండి? అదేనండి సంగతి. నేను పుల్రాజుకి ఇన్సూరెన్స్ పాలసీ ఎలాంటి కట్టేనా చూసారా? వాళ్ళకి గొప్పగా అంటు కట్టేశారండి. అసలు మీ మాటలు చూడడానికి నాకు మతి మతి మతిపోయిందా? మన నా పని సంగతి ఏమిటి? మీరు అన్నమాట ప్రకారం. ఓ ఎస్, మీకేం కావాలి అడగండి, ఇచ్చేస్తాను. ఇలా సూపర్ మార్కెట్ లోను చేపల మార్కెట్ లోను నేను అనుకున్నది అడగడం బాగుండదు. ఒకసారి అలా బయటకు వస్తారా? బయటికి రావచ్చు కానండి. ఈ పూట కనీసం 4 డకోట డబ్బలు అని అమ్మకపోతే మేము బయటికి రాలేమండి. అమ్మిస్తారా? అమ్మిస్తారావచ్చు, కానీ కొనేవాళ్ళు ఎవరు? నాకు చాలా ఆనందంగా ఉంది కృష్ణ. ఎందుకు? ఆ 4 డబ్బాలు మీరే కొనేసుకున్నందుక? కాదు, వీళ్ళ నాతో షికారుకు వచ్చినందుకు. మీతో కలిసి షికారు రావడానికి కారణం ఏంటో తెలుసా? ఏముంది, సరదాగా రోడ్లు చెట్లు మనుషులను చూస్తూ గాలి పీల్చుకొచ్చని. అది కాదు. కాదా? అయితే నడవటం ఒక వ్యాయామం కింద ఉంటుందని వచ్చింటారు. అది కాదు. అది కాదా? అయితే షికార్లు కొట్టడం మీ వంశంలో గొప్ప ఆచారం అయి ఉంటుంది. అది కాదండి. మరి అదేదో మీరే చెప్పండి. నాకు మీరంటే ఇష్టం. కరెక్ట్, నాకు తెలుసండి. కానీ ఆ విషయం మీ నోటితోనే చెప్పించాలని అర్థమైన కారణాలు చెప్పాను. మరో ముఖ్యమైన విషయం, నేను మిమ్మల్ని చూసిన మొదలక్షణంలోనే ప్రేమలో పడ్డాను. అయ్యో ఏమండి లేవండి, ఇలా ప్రేమలో పడ్డ మనుషులు కింద పడకూడదు, బోర్ల పడకూడదు, ముందుకు వెళ్ళాలి.
వాళ్ళ ప్రేమకు బెదిరిపోయి లోకం వెనక్కి వెళ్ళాలి. అదిగో అటు చూడండి. అదిగో చూడు ఈ లోకం చూడు, ఎందుకో అందరూ ఇక్కడ ఉల్టా సీదా. అరే ఇందులో నువ్వు నేనే సీదా సాదా. ఎందుకో అందరూ ఇక్కడ ఉల్టా సీదా. అరే ఇందులో నువ్వు నేనే సీదా సాదా. ప్రేమే సత్యం, ప్రేమే నిత్యం, ప్రేమే దైవంలో కళ్ళు. అదిగో చూడు ఈ లోకం చూడు. మనసు తుంటరి వయసు తోడు కోసం వెతికేను, ఒంటరి మనసు తుంటరి వయసు తోడు కోసం వెతికేను. చెయ్యి చెయ్యి కలవంగానే పెదవులు ముత్తులు తోరేను. ఈడు తోడు కుదిరిన వేళ కమ్మని కౌగి దొరికేను. పాపు అదిగో చూడు అందరూ ఇక్కడ ఉల్టా సీదా. అదే ఎందుకో అందరూ ఇక్కడ సీదా ఉల్టా. ప్రేమే సత్యం, ప్రేమే నిత్యం, ప్రేమే దైవంలో కళ్ళో. పాపో అదిగో చూడు గిట్టని వాళ్ళు పిల్లి కోనలై పడతారు. ప్రేమికులంటే గిట్టని వాళ్ళు పిల్లి కోనలై పడతారు. ప్రేమి జననం, ప్రేమే మరణం, ప్రేమంటేనే జీవితము. చూడు ఇందులో నువ్వు నేనే సీదా సాదా. ప్రేమే సత్యం, ప్రేమే నిత్యం, ప్రేమే దైవంలో కన్నా. గొప్ప
గోపాలరావు గారి అమ్మాయి, లోకం తెలియని పాపాయి, సూపర్ మార్కెట్ లో అమ్మాయి, ఈ రాధాకృష్ణకు పెద్ద పాపాయి. ఈ అప్పల కొండ గారు రెండో చిత్తు కూడా టీ తెచ్చేశాడా? ఉంటా వస్తున్నాయో రావటం నిజంగా నాకు ప్రెజెంట్ సర్ప్రైజ్. ఎవరిని అవుతున్నారు? నేను వేసిన పాత జోక్ ఏదైనా గుర్తొచ్చిందా? ఆ జోక్ ఏదో మాకు చెప్పండి, మేము ఎంజాయ్ చేస్తాం. అవును అది టవలే, అది చొక్క, ఇది కుర్చీ, ఇది మంచం. ఇంతకాలం ఇవి కూడా నవ్వు తెప్పిస్తాన విషయం నాకు తెలియలేదండి. మీరు అడ్డకు వచ్చేసరికి ఒళ్ళు మర్చిపోయి తిరుగుతారా? సారీ అండి, వెరీ సారీ. ఇదేమిటండి, గదిని ఇంత వార్ ఫీల్ గా పెట్టుకున్నారు, కాస్త అందంగా సర్దుకోవచ్చుగా. సర్దుకోవచ్చండి, మీరు తిరగండి. తిరగను కానీ ప్యాంటు బదులు షర్టు, షర్టు బదులు ప్యాంటు వేసుకోకండి. అబ్బబ్బబ్బా, గది ఇంత అశుభ్రంగా ఉంటే నాకు ఒళ్ళు మండిపోతుందండి. ఉన్నది నాలుగు సామాన్లైనా కాస్త అందంగా సర్దుకోవాలి. ఎవరినో వచ్చారనుకోండి, ఇక్కడ మనుషులు కాదు జంతువులు కాపురం ఉంటున్నాయి అంటారు. ఎలా ఉంటే మీకు ఎందుకండి, మీరేమైనా ఇక్కడ ఉండబోతారా పడతారా? అదే మాట అండి, ముందు ముందు మీతో ఉండవలసిందన్నేగా. తెలుగు భాష ఎప్పుడు విన్నంత హాయిగా ఆనందంగా తీగా వినిపించింది ఏంటి? కన్నడం విని విని కన్నడం అది కాదు, మీరన్న మాటలు నా భవిష్యత్తు అంతా వినిపించింది. ఈశ్వరు కరాలు పిచ్చిల్లా కనిపించింది. ఇంకోసారి ఆ మాట్లాడండి ప్లీజ్. ఎప్పుడు మీతో ఉండవలసిందన్నేగా. అబ్బా కృష్ణ, కృష్ణ పానకంలో పుడకలాగా, రామాయణంలో పిడకలాగా, సినిమాకి సెన్సార్ లాగా ఇప్పుడు తగలెట్టాలంటే నాకు టీ వద్దు, కాఫీ వద్దు, నువ్వు ఇటు రావద్దు. కృష్ణ, వాడు రావటం పోవటం ఒక పేరకలగా భావించి గతాన్ని మర్చిపోయి ఇందాక పొజిషన్ లోకి మళ్ళీ వచ్చేద్దాం. ఆగండి ఆగండి, ఏ పొజిషన్ లోకి రావాలన్నా ముందు మన పెళ్లి అవ్వాలి. చేసేసుకుందాం. దానికి ముందు మీరు పర్సనల్ గా మా బాబాయ్ గారిని కలవాలి. కలుద్దాం. కొంచెం నీ లెఫ్ట్కి, అటు నీ రైట్. ఓకే, మార్కెట్ లో గుమ్మడికాయ పుచ్చిపోయిందో లేదో అని ఇలాగే పరీక్ష చేస్తారండి. ఇది మామూలు చూపు కాదు, పోలీస్ చూపు. ఇంతకీ నువ్వు రాధాకృష్ణ అన్నమాట. అన్నమాట తమ్ముడు మాట లేదండి, ఉన్నమాటే. సిడావు, నీకు పోలీస్ రికార్డ్ ఏమైనా ఉందా? లేదండి, మొన్నటిదాకా గ్రామ్ ఫోన్ రికార్డు ఉండేది, అది కూడా రీసెంట్ గా విరిగిపోయింది. ఏ పోలీస్ స్టేషన్ లోనైనా నీ ఫోటో ఉందా? లేదండి, వాళ్ళు ఏమైనా సరదాపడి ముచ్చట పెడితే పెద్ద సైజు తీయించేస్తాను. పోలీసులు ఎప్పుడైనా నిన్ను తరిమారా? లేదండి, ప్రజల్ని నేనే తరిమాను. ఇన్సూర్ చేయమంటూ. నువ్వు నాకు నచ్చావు. మీకే కాదండి, నాకు నేను నచ్చాను. బాబాయ్, ఆయనతో మాట్లాడేసావు బాబాయ్? ఎక్కువగా మాట్లాడడానికి ఏమైనా చంబల వ్యాలీ దొంగ అయినా కొన్ని విషయాలు తెలుసుకున్నాను అనుకో. చూడు బాబు, వన్ మినిట్, ఆ బొటన్ వేలు ఒకసారి చూపించు, నా అనుమానం తీరిపోతుంది. ఓకే, మరి మా పెళ్లికి మీ అభ్యంతరం ఏం లేదు కదా? జరిపిస్తాను, కానీ పెళ్లి చేయడానికి ఒక షరతు. ఏమిటండి? ముందు నీ ప్రతిభను నిరూపించుకోవాలి. నువ్వు ఇన్సూరెన్స్ ఏజెంట్ కదా? అవును. ఈ రోజు నుంచి నెల తిరగకుండా కనీసం 100 పాలసీలైనా ఇన్సూర్ చేయాలి. అమ్మో, ఇదేం రూల్ అండి? పోలీస్ రూల్. నా పెళ్లి విషయంలో కూడా మా మామగారు ఒక నెల టైంలోగా 100 కేడీలు పట్టుకుంటే తప్ప పెళ్లి చేయను అని షరతు పెట్టాడు. ఆ మటుగాని నేను విజృంభించేసి ఓళ్ళ మీద పడిపోయి 99 కేడీగాళ్ళని పట్టేసుకున్నాను. ఏం చేయమంటావు? నేను ఇలా విజృంభించేశాను తెలిసేసరికి ఆ కేడీగాళ్ళంతా రాష్ట్రం వదిలి పారిపోయారు. మరి 100 నెంబర్ ఎవరు దొరకలేదు కదా, మీ పెళ్లి ఎలా జరిగింది? అప్పుడు చిన్న ట్రిక్ చేశానులే. మా మామగారు పర్స్ నేను కొట్టేసి నన్ను నేనే పట్టేసుకుని ఆ 100 పూర్తి చేసేసి పెళ్లి చేసేసుకున్నాను. అద్భుతమైన ఐడియా. పట్టుదలంటే అలా ఉండాలి. దాన్నే ఉంది బాబాయ్, ఆయనకి నీకంటే పట్టుదల ఎక్కువ. ఒక నెల తిరిగేలోగా 100 పాలసీలు అంటగట్టేయగలరు. కావాల్సింది అదే కదా, నేను ఆశీర్వదిస్తున్నాను. తప్పకుండా అంకుల్. కాకపోతే నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఏమిటది? మీరు మళ్ళీ మార తప్పకూడదు. తప్పను. మీరేమనుకోకపోతే ఒక చిన్న పాలసీ 10,000 చేయకూడదు. నేనా? నేను? మీరే? అమ్మా, ఆ సాక్షుడు అయ్యా, అందుకే నువ్వు నాకు నచ్చావు. అంత మీ ఆశీర్వాదం. 15 రోజుల్లోగా పూర్తి చేస్తాడు. Thank you.
మిస్టర్ రాధాకృష్ణ, మీరు ఇక్కడ సంతకం పెట్టండి. అమ్మా కృష్ణవేణి, నువ్వు కూడా సంతకం చేయమ్మా. సాక్షులు, మీరు కూడా సంతకాలు చేయండి. ఓ ఎస్, విత్ ప్లెజర్. రాధాకృష్ణ, ఈ దండ అమ్మాయి మెళ్ళవి. ఈ దండ అబ్బాయి మెళ్ళవి. Wish you happy married life. ఏమిటండి ఇది, సోఫాను పెళ్లి చేసుకుంటుంటే అసలు ఈ సీట్ లో మీకు పోస్టింగ్ ఇచ్చింది ఎవరు? అసలు మీ క్రిమినల్ రికార్డ్ ఏమిటో చెప్పండి. ఏంటంటే పాలసీ తీసుకోండి, దట్స్ ఆల్. అయ్యా, నా తుమ్ము దీవెనతో సమానం. నేను ఏ పెళ్లికైనా ఇలాగే. అయ్యా, తమరు పుడితేనే తుమ్ములతో పట్టేట్టుంది సార్. శ్రీ రాధాకృష్ణ సార్, నీ పెళ్లి శుభ సందర్భంగా నీకు మంచి స్కూటర్ ప్రజెంట్ చేస్తున్నాను, దాని తాళం చూడు. థ్యాంక్ యూ సార్. అమ్మాయి, ఈ శుభ సందర్భంలో మీ కొత్త కాపురానికి కావలసిన ఫర్నిచర్ అంతా కొనేశాను. కొనేశారు? అది ఎక్కడ పెట్టుకోవాలి? ప్లే గ్రౌండ్ ఫ్లాట్ కూడా తీసుకున్నానయ్యా. ఎక్కువ మంది తెలుగు వాళ్ళు ఉండే బిల్డింగ్ లో హాయిగా సుఖంగా బతకలేదు. అవునవును, అదేమిటో నువ్వు కూడా కొత్తగానే కాక పెద్దగా మత్తుగా గమ్మత్తుగా కూడా అనిపిస్తున్నావు కృష్ణ. అందరి తర్వాత చేతి కానీ ముందు సామాన్ సర్దుకోవాలి. ఎలా సర్దుతో వీటన్నిటిని? ఏముంది, చేతులతో సర్దేద్దాం. అది కాదండి, ఏది ఎక్కడ ఉంచుదాం అని. ముందు పరుపు తీసుకెళ్ళి మంచం మీద వేసేసుకుందాం, వీళ్ళు వాటి విషయం తర్వాత చూసుకుందాం. ఆ తొందర వద్దన్నాను. ముందు ఇల్లంతా చక్కగా సర్దుకుని ముందు పరుపు తీసుకెళ్లి మంచం మీద వేసేసుకుంది. అబ్బాబ్బా, ఎంతసేపు మీకు పరుపు మంచం తప్పితే మరే ఆలోచన లేదా? చూడండి, ఆ సోఫా తీసుకెళ్ళి అట్టేద్దాం. ఆ రేడియో అక్కడ పెడదాం. బాగుంటుంది. ఈ డైనింగ్ టేబుల్ ఇక్కడే ఉంచేద్దాం. ముందు ఎక్కడో అక్కడ గ్యాప్ చూసుకుని ఆ పరుపు తీసుకెళ్లి మంచం మీద వేసేసుకుని. సరే, ఆ సంగతి తర్వాత చూద్దామని ముందు సర్దుతా ఉండండి. ఎంత బరువు ఉన్నాయండి? బరువే మరి. సరి చావట్లేదండి, మీరు కూడా పోయండి. ఏంటి చేసేది? ఏమిటి? ఒక్క అంగుళం కూడా కదలలేదు. అందుకనే ఆ పరుపు తీసుకెళ్ళి మంచం మీద వేసేది. పనిచేయండి, కొంచెం సపోర్ట్ చేయి. ఇది ఎక్కడ పెట్టమంటావు? అవి రెండు తీసుకురండి. అన్ని తేలికైన వస్తువులేనా? అసలు నా ఉద్దేశం ఏంటంటే, ఈ సోఫా తీసుకెళ్లి అట్టేసి ఈ డైనింగ్ టేబుల్ తీసుకుని అట్టేస్తే చాలా ముచ్చటగా ఉంటుంది కదా. ఆ ముచ్చట రేపు తీసుకుందాం. ముచ్చటగా పరుపు తీసుకెళ్లి ముచ్చటగా మంచం మీద వేసేసుకుని. ఎప్పుడు చూసినా గొడవే. ముందు నేను చెప్పినట్టు చేద్దాం. ఇది లాస్ట్ ఉద్దేశమే కదా. ఒకసారి వేసుకుని తర్వాత చూసుకుని. చూసుకుందాం. కూర్చుంటే ఎలాగా? రండి. గదికే కొత్త వచ్చింది. ఇక బ్యాలెన్స్ అలా పరుపు తీసుకెళ్లి మంచం మీద వేసేసుకోవడమే. లేదండి, ఈ డైనింగ్ టేబుల్. డైనింగ్ టేబుల్? అసలు నా ఉద్దేశం ఏమిటంటే, ఈ డైనింగ్ టేబుల్ ఈ గోడ జరిపి ఆ సోఫా సెట్ అటేపు జరిపితే ఎలా ఉంటుంది? నా మొహంలో ఉంటుంది. పరుపు తీసుకెళ్లి మంచం మీద వేసేసుకుందామమ్మా. మన ఎప్పుడుకో వాయిదా వేటేందుకు పనిలో పని చేసేసుకుందాం. అలాగే అటేపు జరపండి. అయ్యో, ఇటు కాదండి అటు.
సామాన్లు పొద్దున్న వినకుండా 100 సార్లు సర్దించాం. అమ్మా నిప్పులు బాబాయ్, నూనె రాసి కాపురం పెడితే రేపు పొద్దున కల్లా నొప్పులన్నీ మాయవుతాయి. మాయవుతాయి. ప్రతి వాళ్ళు తమ మొదటి రాత్రి పళ్ళు పాలతో రెడీ అవుతారు. అమ్మా మనం అమృతాంజనాలు నూనెలు కాపురాలు నప్పుకుంటాం. చెప్పినట్టుగా సామాన్లన్నీ అలా వదిలేసి ముందుగా మంచం పరుపులు సంగతి చూసుకుని ఉంటే మన ఫస్ట్ నైట్ ఇలా నైట్ అయ్యేది కాదు. ఈ రాత్రి ఏమైతేనే ఇక మీదట మనకి ప్రతి రాత్రి మొదటి రాత్రి. ఏమండి నొప్పులు ఎలా ఉన్నాయి? తగ్గిపోయాయా? ఎప్పుడో తగ్గిపోయాయి, పైగా ఇవాళ ఏదో కొత్త ఉత్సాహం పొంగిపోతుంది. కృష్ణ నేను చూస్తుంటే ఈ రాధ మనసు ఇంత వేడిగా పట్టుకొచ్చావేంటి? మూతంత కలిపింది. ఎవరు వచ్చినట్టున్నారు? మీ ముందు మంచిదండి. ఏమిటమ్మా, మీరేనా ఈ ఫ్లాట్ లో కొత్తగా దిగిన దంపతులు? వెరీ గుడ్. ఏమిటి అలా చూస్తున్నారు? నేను మీ కుడివే ఫ్లాట్ లో ఉంటున్నాను, రిటైర్డ్ స్కూల్ మాస్టర్ని. పిల్లలంతా పిక్క పాశం పంతులు అంటారు కానీ అసలు పేరు అన్నవరం. నా బారసాలప్పుడు నా మతిపరపు నాన్నగారు సత్యనారాయణ దేవుడి పేరు పెట్టబోయి అన్నవరం అని ఊరి పేరు పెట్టేశారు. ఇంతకే అబ్బాయి, నీ పేరేమిటి, అమ్మాయి పేరేమిటి? నా పేరు రాధండి, తన పేరు కృష్ణ అండి. ఇదేమిటి, మా ఫాదర్ లాగే మీ ఫాదర్స్ కూడా మతి మరిపోయినా? అదేం కాదండి, నా పేరు రాధాకృష్ణ అండి, తన పేరు కృష్ణేనండి. వెరీ గుడ్, పేర్లు బాగున్నాయి. ఇంతకు ఏం చేస్తున్నావు నువ్వు? ఇప్పుడే లేచి కాఫీ తాగుతున్నానండి. అది కాదయ్యా నేను అడిగింది, ఉద్యోగం ఏం చేస్తున్నావని. అదే అండి, అభయ ఇన్సూరెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఏజెంట్ గా పనిచేస్తున్నానండి. వెరీ గుడ్. ఈవిడ సేల్స్ గర్ల్ అండి, సూపర్ మార్కెట్ లో. వెరీ వెరీ గుడ్. ఇంతకీ పేపర్ ఏం తెప్పిస్తున్నారు మీరు? పేపరా? ఏం తెప్పించలేదండి. తెప్పించడం లేదా? పేపర్ తెప్పించడం లేదా? లేదండి. అయితే తప్పకుండా నీ క్లాస్ తీసుకోవాల్సిందే. స్టాండ్ అప్ అండి, బెంచ్. బెంచ్ మీద స్టాండ్ అవ్వడానికి బెంచ్ ఏం లేదండి ఇక్కడ. అయితే అక్కడ నుంచో. నేను చెప్పేది విను అమ్మాయి, నువ్వు కూడా విను. వింటున్నావండి. మనిషి అన్న తర్వాత ఏదో ఒక పేపర్ తప్పకుండా తెప్పించాలయ్యా, లేకపోతే ఆ కుదరదు. ఒక ఫ్లాట్ వాళ్ళు హిందూ, మరొకళ్ళు మెయిల్, మరొకళ్ళు ఎక్స్ప్రెస్ తెప్పిస్తున్నారు. నువ్వు టైమ్స్ ఆఫ్ ఇండియా తెప్పించు. టైమ్స్ ఆఫ్ ఇండియా? దాంతో నేను అన్ని పేపర్లు చదవడం పూర్తవుతుంది. అర్థమైందా? అర్థమైందండి. నవ్వు సెట్ డౌన్. చూడమ్మాయి, కాస్త కాఫీ తెచ్చుకోమని తాగి పెట్టాను. తీసుకొస్తానండి. ఏమాయ్, నీకేమైనా సిగరెట్ కాల్చి పెట్టాలా? సిగరెట్ నాకు అలవాట్లేదండి. అలవాట్లేదా? సిగరెట్ అలవాట్లేదా? అవునండి. అయితే తప్పకుండా క్లాస్ తీసుకోవాల్సిందే. స్టాండ్ అప్. బెల్లండి, బెల్లు బెల్లు. వీడేవాడు క్లాస్ కట్ వచ్చాడు. ఎంతసేపు బెల్ల కొట్టు? ఎంతసేపు? ఎవరండి మీరు? రామారావు అని, కొత్తగా ఫ్లాట్ లోకి వచ్చారని చూడడానికి వచ్చాను. తప్ప? తప్పేం లేదండి, నా పేరు రాధాకృష్ణ. రాధాకృష్ణ, ఇదేమన్నా గొప్ప పేరా? ఈవిడ పేరు కృష్ణవేణి, నా భార్య. కృష్ణవేణి. అయితే ఇప్పుడు ఏమిటంట? అదే కాఫీ తీసుకోండి. ఇవ్వండి ఇవ్వండి, బ్యాంక్ తప్పుతుందా? కర్మ కర్మ. చాలా బాగుంది. వృద్ధానికి అమ్మాయి రాధ, బాబు రాధ. అతన్ని చూసి ఏమీ అనుకోకండి, చిన్నప్పటి నుంచి అతను విసుక్కోవడం అలవాటు, అందుకనే విసుగు రావుడు అని పిలుస్తారు. మనిషి మంచివాడే. అదిగో అదిగో అదిగో, ఆ విసుగు పోగొడదామని నేను చాలా సార్లు ప్యాసలు తీసుకున్నాను. నాకు విసుగు వచ్చిందే తప్ప ఆ విసుగు మాత్రం పోలేదు. సర్లే సర్లే, నా సంగతి దగ్గర. నమస్కారం అండి. నమస్కారం అండి. అయ్యా, మేము పక్క వాటాలో ఉంటున్నాం. నా పేరు రామూర్తి, రైల్వేలో పనిచేస్తున్నాను. ఈవిడ మా ఆవిడ అన్నపూర్ణ, బ్యాంక్ లో జాబ్. కొత్తగా వచ్చారని చూడటానికి వచ్చాం. చూడండి రాక, దొంగతనానికి వస్తాడ. మీ కాఫీ తీసుకొస్తానండి. అయ్యో, ఇప్పుడు ఈ మర్యాదలన్నీ ఎందుకమ్మా? ఏమిటో అంతా అయోమయంగా ఉంది. ఏమిటండి అన్నపూర్ణం గారు, ఆ రామారావు గారు ఏంటండి ప్రతిదానికి విసుక్కుంటారు? ఆయన తత్వమే అంతమ్మా. అసలే ఫ్లాట్ లో అందరూ తలో రకం మనుషులు ఉన్నారు. ఆ చివరి ఫ్లాట్ లో ఒక ఆయన లాంగ్ కోట్ వేసుకుని తల వంచుకుని పోతూ ఉంటాడు. ఎవరితోనూ మాట్లాడు. అతను చేసే ఉద్యోగం ఎంత ఎవరికీ తెలియదు. ఇక మా కటుపక్క ఫ్లాట్ లో
రాణి అని ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి బయటికి రాదా మీరు ఎప్పుడూ చూడలేదు. అసలు అమ్మాయి తప్ప మంచిది కాదని అంటారు. రాత్రులు రకరకాల మగాళ్ళు వచ్చిపోతూ ఉంటారు. మర్యాదస్తుల కుటుంబాల మధ్యలోంచి అమ్మాయిని తరిమిద్దామంటే కుదరదు. అది ఏమో అమ్మాయి సొంత ఫ్లాటు. ఇక మేము ఒక ఫ్లాట్ లో, ఆ మాస్టర్ గారు ఒక ఫ్లాట్ లో, ఆ విసుగాయన ఒక ఫ్లాట్ లో ఉంటున్నాం. ఈ బిల్డింగ్ మన దేశం లాంటిది. అనేక రాష్ట్రాల్లాగా అనేక ఫ్లాట్స్, అనేక జాతుల్లాగా రకరకాల మనుషులు. పైగా ఏమిటంటే ప్రతిదానికి క్లాసులు తీసుకున్నాడా? చెప్పనివ్వండి, ఏదో పెద్ద ఆయన యాస్టే ఉందా? లేదండి, యాస్టే కూడా ఉండదు. కాఫీ, మళ్ళీ కాఫీ. ఈ ఈ చూడమ్మా, మీ ఆలుమగల్ని చూస్తుంటే నాకెంతో ముచ్చటగా ఉంది. మీకు ఏ సహాయం కావాలన్నా మమ్మల్ని వచ్చి అడగండి. మిమ్మల్ని అడగల, మమ్మల్ని కూడా అడగచ్చు, మమ్మల్ని కూడా అడగచ్చండి, మమ్మల్ని అడగచ్చు. అడుగుతానండి, మిమ్మల్ని కూడా అడుగుతాం. మీరే నా కొత్తగా వచ్చిన అంకుల్ ఆంటీ? అవును బాబు. నీ పేరేమిటి? నా పేరు డూంబు. చాక్లెట్లేవి? చాక్లెట్లా? లేవు బాబు. ఘోరం, అన్యాయం, మోసం, అక్రమం. ఎవరండి పిల్లలు? ఈ ఫ్లాట్స్ లోని కుటుంబాల తాలూకు పిల్లలమ్మా. అందులో మా పిల్లలు, మాస్టర్ గారు మనవలు, విసుగురాముడు గారు లంబు డుంబులు కూడా ఉన్నారు. ఇంతమంది పిల్లలా? వీళ్ళకి ఇదే పని కూడా పిల్లలు కంటే తప్ప వేరే పని లేదు. బాబు, నువ్వేం కంగారు పడకో. వీళ్ళ రోజుకు ఫ్లాట్ లో దూరి మిఠాయిలు చాక్లెట్లు అడగటం మామూలు. పిల్లలు పదని 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 పది కొత్త అంకులు కదా, మీరు ఉన్నట్టు తెలియదు. అందుకే చాక్లెట్లు రేపు తెస్తారు. వస్తామండి. వెళ్తామయ్యా రాధ, రేపు పొద్దున 10 కొట్టేసరికల్లా టైమ్స్ ఆఫ్ ఇండియా కోసం టంచర్గా వాళ్తా. వస్తా, వెళ్ళేస్తా. కాఫీ చాలా బాగుంది. కృష్ణ, చాలా విచిత్రమైన కుటుంబాల్లో పడ్డాం. ఫ్లాట్ అంత తొందరగా వెకేట్ చేస్తే అంత బాగుంటుందన్న ఉద్దేశం. ఊరుకోండి, అందరూ మీలాగ మెత్తగా ఉంటారా? అవే సర్దుకుపోతాయిలేండి. సర్దుకుపోవాలి, లేకపోతే నాకు కుదరదు. ముందు తలిపై ఇంకెంతమంది సర్దుకోవాలో. కృష్ణ, తొందరగా బయలుదేరాలి, టైం అయిపోతుంది. నువ్వు రెడీయా? ఇదిగో వచ్చేస్తున్నానండి. ఇవిగో మన హెల్మెట్స్. ఇందులో ఆడబొమ్మ స్టిక్కర్ ఉన్నది నీది, ఇది మగబొమ్మ స్టిక్కర్ ఉన్నది నాది, ఇది. నాకెందుకండి హెల్మెట్? స్కూటర్ మీద మీ వెనకాలకు వచ్చినదాన్నే కదా. అలా అనకూడదు. స్కూటర్ ఉన్న కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఉండాలి హెల్మెట్. ఈ హెల్మెట్లు ఎంత అందంగా ఉన్నావు తెలుసా? నువ్వు పెట్టుకున్నాక ఈ హెల్మెట్ కి కొత్త అందం వచ్చింది. ఇప్పటి నుంచి ఎందుకండి? కిందకెళ్ళాక స్కూటర్ ఎక్కాక పెట్టుకోవచ్చు. అమ్మమ్మా, కొంచెం ప్రాక్టీస్ చేసుకో. నేను ఈ హెల్మెట్ లో చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? నాకు కూడా హెల్మెట్ పెట్టుకోవాలనిపిస్తుంది. ఉండండి. ఎవరి పొట్టివాడు? సైలెంట్ గా డ్రాకులు అలాగా దూసిపోయాడు. ఆయన ఆయన అదో రకం మనిషిని అన్నపూర్ణం గారు చెప్పారులేండి. ఆయన ఎవరో, ఏం చేస్తున్నాడో ఎవరికి తెలియదంట. అసలు ఆయన ఎప్పుడు ఎవరితో మాట్లాడంట? బహుశా మగవాడే అంటాడు. వారి గోల మనకెందుకు గాని. కృష్ణ, ఈ హెల్మెట్ లో నువ్వు మళ్ళీ మొదలెట్టారు. పదండి, ఆఫీస్ టైం అయిపోతుంది. కృష్ణ, మనం ఫస్ట్ నైట్ మిస్ అయ్యాం కదా. నేను వెళ్ళి పువ్వులు పళ్ళు తీసుకొస్తాను. నువ్వు డ్యూటీ ఎర్లీగా ఫినిష్ చేసి బయటకు వచ్చి నుంచు నేను పికప్ చేసుకుంటాను. ఓకే.
రాసేసా రాసేసా. ఏమిటండి రాస్తారు? ఏమిటి అట్టముక్క? డోనాట్ డిస్టర్బ్ అని బోర్డు రాసేసా. ఇది బయట తలుపు తగిలించేస్తా. ఎవరినో చూస్తే ఏమైనా బాగుంటుందా? బెలుగొట్టు గబుకు లోపల దారి చేస్తే బాగుంటుందా? అసలే ఈ ఫ్లాట్ లో ఉన్న మనుషులు అందరూ ఒక టైప్, నీకు తెలీదు. ఉండు, తగిలించొస్తా. రాత్రి తొలి రాత్రి, ఇది తొలి చలి రాత్రి, ఇది ఆకలి రాత్రి. రాత్రి తొలి రాత్రి, ఇది తొలి చలి రాత్రి, ఇది ఆకలి రాత్రి. గుండెల్లో కోరికలు ఎన్నెన్నో గుసగుసలు. ఇది తొలి చలి రాత్రి, ఇది ఆకలి రాత్రి. పడుచుదనపు పరవళ్ళన్ని పక్క చూపు చూసేవేళ మరుమల్లల మెత్తదనంలో కొత్త సుఖం తోచేవేళ. పడుచుదనపు పరవళ్ళన్ని పక్క చూపు చూసేవేళ మరుమల్లల మెత్తదనంలో కొత్త సుఖం తోచేవేళ. కన్నె సొగసు సన్న జాజిగా బిగి కోగిట కరిగేవేళ. కన్నె సొగసు సన్న జాజిగా బిగి కోగిట కరిగేవేళ. రాత్రి ఇది గడసరి రాత్రి, గడసగసరి రాత్రి. రాత్రి రాత్రి ఇది గడసరి రాత్రి, గడసగసరి రాత్రి. జీతమైన జీవితమైనా చెడి సగమే ఖర్చు ఉండాలి. జీతమైన జీవితమైనా చెడి సగమే ఖర్చు ఉండాలి. రేపుకి దాపుకి పైసగము నెల ఉండాలి. రాత్రి రాత్రి ఇది ముద్దుల రాత్రి, ప్రతి ఇద్దరి రాత్రి. గుండెల్లో కోరికలు ఎన్నెన్నో గుసగుసలు. కళ్ళల్లో మిలమిలలు కౌగిళ్ళ పురపరపలు. రాత్రి రాత్రి ఇది ముగ్గుల రాత్రి, ప్రతి ఇద్దరి రాత్రి, మన ఇద్దరి రాత్రి. ఏమిటి బాస్ కబురు చేశారు? నిన్ను ఉద్యోగం నుంచి ఊడబీకేద్దామని. బాస్ షాక్ అవద్దు, ఇట్స్ ఎ జోక్. జోక్ బాగుంది సార్, ఎందుకు కబురు చేశారు? ఏమీ లేదు అయ్, మా చిన్నిముండ మిమ్మల్ని ఇద్దరిని భోజనానికి రమ్మంది. చిన్నిముండ? మీకు పిల్లలు లేరు కదా సార్? అదే రాయ్, నా భార్యని ముద్దుగా చిన్నిముండ చిన్నిముండ అని పిలుస్తా. ఓహో, అందరూ అలాగే పిలుస్తారా సార్? ఏయ్, నరుకుతా చంపుతా. ఇంకెవడికైనా ముద్దు అయిందంటే వాడి వీపు మీద మధ్యలో వాయించడమే.
ఇదిగో నా భార్య నాకంటే పదేళ్లు చిన్నది కాబట్టి నేనేదో ముద్దుగా చిన్నిముండా అని పిలుస్తాను. ఆ మిస్ రాధాకృష్ణ, ఈరోజు మా మ్యారేజ్ యానివర్సరీ కాబట్టి నువ్వు నీ వైఫ్ ఇద్దరు కలిసి భోజనానికి రావాలి. ఇవాళ మా బాస్ మ్యారేజ్ డే, నిన్నకి నేను కూడా వెంట పెట్టుకుని తీసుకొస్తాను. ఇప్పటికే ఏడైంది? అయ్యో సారీ అండి, నేను ఇవాళ రాలేను. ఎందుకు రాలేవు? ఇవాళ మా స్టాఫ్ మెంబర్స్ కి అందరికి మీటింగ్ ఉంది, ఆ మీటింగ్ నేను అటెండ్ అవ్వాలి. అయ్యో నేను కూడా వెంట పెట్టుకుని తీసుకొస్తానే. అయ్యో నేను ఇవాళ రాలేకపోతున్నందుకు నా తరపున శుభాకాంక్షలు మీరే చెప్పండి. సరే డిన్నర్ గిన్నర్ ఉంది, లేట్ అవుతుందేమో, వస్తా. ఓకే కృష్ణ, ఇది ఒకసారి నువ్వు పెట్టుకుంటే. ఆఫీస్ లో ఇదేంటండి ఈ గొడవ? వెళ్ళండి. రాధాకృష్ణ గారు, మీ ఆవిడ రాలేదా? ఆవిడకి సూపర్ మార్కెట్ లో ఏదో పని ఉందండి, అందువల్ల రాలేకపోయింది. ఆవిడ తరఫున నన్నే మీకు శుభాకాంక్షలు చెప్పమంది. విత్ ఆల్ మై బెస్ట్ విషెస్. థాంక్ యూ. కూర్చోండి. భయంకరం గారు లేరా అండి? ఇప్పుడే బయటకు వెళ్ళారు, కూర్చోండి, వస్తారు. లక్ష్మి గారు, ఏమైందండి? ఎందుకు ఎలా కక్కేస్తారు? ఏమండి? అయ్యో మీరు, అయ్యో రే రాధాకృష్ణ, మాసా తీసా, ముందు బయటికి పో, లేకుంటే నేను చంపేస్తాను. నన్ను హంతకులు చేయొద్దు, అర్జెంటుగా బయటికి పో. అధికారి కోసం చెప్పారు, కొంచెం వినండి. నో, నేను వినను. ఐ వోంట్ హియర్ యూ. కళ్ళారా చూసిన తర్వాత ఇంకేమంటా వినేది? ఫుడ్ కని పిలిస్తే నా భార్యనే బుట్టలో వేసుకుందాం అనుకుంటున్నావా? నా మ్యారేజ్ యానివర్సరీ నువ్వు సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నావా? రే, ఇంకొక క్షణం నువ్వు ఇక్కడ నించున్నావంటే నేను నిజంగా హంతకుండా అవుతాను. తీసుకొస్తే ముందు నువ్వు వస్తావు, పోరా బయటికి, పో ముందు. అలాగే బాస్. రే మార్నింగ్ ఆఫీస్ టైంలో మీట్ అవుదాం. రే, ఆఫీస్ ఛాయల్లో నువ్వు కనపడ్డావంటే నేను నిజంగా హంతకుండా అవుతాను. యు ఆర్ డిస్మిస్డ్. నీ ఉద్యోగం ఊడింది. గెట్ ఆఫ్. షాకవ్, ఇది జోక్ కాదురా. గెట్ అవుట్, గెట్ అవుట్. అదేమిటండి చీకట్లో నుంచున్నారు? ఇక నాకు మిగిలింది చీకటి. చీకటి మిగిలిన ఏంటండి? లైట్ స్విచ్ చేసుకోవచ్చుగా. పవర్ పోయింది. పవర్ పోయిందా? వద్దు కృష్ణ, ఈ వెలుగు నేను భరించలేను. ఏంటో సంధి మాటలు, నిక్షేపంలో పవర్ ఉంటే పవర్ పోయిందని చీకటి మిగిలిందని అంటున్నారేమిటి? మనకేం చేస్తాను? ఉద్యోగం అనే పవర్ పోయి, జీవితం అనే బల్బు ఆరిపోయి, జీవితం చీకటైపోయింది. ఏమిటండి అవే మాటలు? ఏంటో సరిగ్గా చెప్పండి. రెండు ముక్కల్లో చెప్పాలంటే ఉద్యోగం ఊడిపోయింది. ఉద్యోగం ఊడిపోయిందా? సాయంత్రం వరకు అది ఊడకుండానే ఉందిగా. అసలు ఏం జరిగిందో సరిగ్గా చెప్పండి. భయంకరమూర్తి గారింట్లో కరెంటు పోయినప్పుడు పొరపాటున నేను తూరి వాళ్ళ ఆవిడ మీద పడ్డాను. చటుక్కున్న దీపాలు పట్టుకున్న వాళ్ళు ఆయన జాయింట్ గా ఒకేసారి వచ్చారు. వాళ్ళ ఆవిడ మీద పడ్డానని చూసి ఆయన కోపంతో ఎగిరాడు. మానభంగాలు చేయటం మీ వంశ లక్షణమా అని అరిచాడు. నీ ఉద్యోగం పోయిందని అనౌన్స్ చేసి బయటికి తరివాడు. కృష్ణ, నువ్వే చెప్పు, నాకు అలాంటి పాడుబుద్ధులు ఉన్నాయా? కళ్ళలో కూడా నేను తప్ప వేరే ఆడదాని గురించి నేను ఆలోచించనే. నాలాంటి వాడిని నన్ను అనుమానించచ్చా? నువ్వే చెప్పు. ఊరుకోండి, అరే ఊరుకోండి. ఏమిటిది చిన్నపిల్లలాగా, ఎవడో అనుమానం ఏదో ఏదో అన్నాడని మీరు బాధపడ్డం దానికి? ఆ అనుమానం ఏదో ఊరుకోక నా ఉద్యోగం పీకేశాడే. ఏడ్చాడు వాడికి, మీలాగా పనిచేసేవాడు దొరకడు. నీకే ఇంతకంటే మంచి ఉద్యోగం దొరుకుతుంది. నిజంగా నాకు ఉద్యోగం వస్తుందంటావా? తప్పకుండా వస్తుంది. రేపటి నుంచి గట్టిగా 4 రోజులు ప్రయత్నం చేశారంటే రాజు అలాంటి ఉద్యోగం వస్తుంది. దొరుకుతుందంటావా? చీకటి అయిపోయిన నా బ్రతుకులో మళ్ళీ వెన్నెలకి వస్తుందంటావా? మళ్ళీ కాయటం ఏంటండి, ఇప్పుడే కాస్తుంది, అటు చూడండి. ఏమండి మీరు దిగులు పడకండి, మీకు తప్పకుండా ఉద్యోగం దొరుకుతుంది. అదే మనం పారేసుకున్న పావలా కాస వెతుక్కుంటే దొరకడానికి. అలా నిరాశ పడదని చెప్పానా? మీకు తప్పకుండా ఉద్యోగం దొరుకుతుంది. విష్ యూ గుడ్ లక్. నమస్తే సార్. నమస్తే. నమస్తే. నీ పేరు? రాధాకృష్ణ. పేరు బాగుంది. ఇంతకు ముందు ఎక్కడ ఉద్యోగం చేసేవాడివి? అభయ ఇన్సూరెన్స్ కంపెనీలో ఏజెంట్ గా పనిచేసేవాడిని. నేనేనండి, వేరే ఎవరిని కాను.
నీకు నేను ఉద్యోగం ఇవ్వాలా? మీరు కాక ఇంకెవరైనా ఇస్తారండి ఇక్కడ ఉద్యోగం? షట్ అప్ అండ్ గెట్ అవుట్. గతంలో ఒకసారి నన్ను హింసించి నా చేత, నా కుటుంబ సభ్యుల చేత, నా పని వాళ్ళందరి చేత బలవంతంగా ఇన్సూరెన్స్ చేయించిన దుర్మార్గుడ, నీకు చస్తే ఉద్యోగం ఇవ్వను. చస్తే ఎవరు కావాలని ఉద్యోగం? బతకుండా ఇవ్వండి. ఇవ్వను ఇవ్వను. ఆ జాబ్కి ఎవరు రాకపోయినా ఆ పోస్ట్ అలా ఖాళీగా ఉంచి ఆ పని అంతా నేను చేసుకుంటాను, కాని నీకు మాత్రం ఆ ఉద్యోగం ఇవ్వను. అప్పుడు కాని నా పగ చల్లారు పోతావా? టూ కిల్డ్ ఇన్ ఫార్మర్స్ స్ట్రగులు. అరే టూ కిల్డ్? అరే ఈ మ్యాటర్ హిందూలో లేదే. అదికే అదికే ఈ పిచ్చిపడ రోజు చదువుకోవాలి. ఆ పిచ్చిపడ రేపటి నుంచి రాదండి. పేపర్ తెప్పించడం మానేస్తున్నాం. పేపర్ తెప్పించడం మానేస్తున్నావా? ఏమిటి క్లాస్ తీసుకోమంటావా? మీరు క్లాసే తీసుకుంటారో స్కూలే తీసుకుంటారో, రేపటి నుంచి పేపర్ రాదు. ఇదిగో చూడు, ఉద్యోగం పోవడం వల్ల ఖర్చు తగ్గించుకోవడం వరకు కరెక్టే, అందుకని పేపర్ తెప్పించడం మానేస్తావా? దానికి బదులు నువ్వే ఓ పూట ఫుడ్ మానేచ్చు కదా. ఫుడ్ మానేయాలి? అదేమిటయ్యా మరి విసుగు రావడం మాట్లాడుతున్నావు? క్లాస్ తీసుకోనా? అయినా నీ క్లాస్ తీసుకునే టైం లేదు. అన్ని ఫ్లాట్స్ తల్లిదండ్రులు మీటింగ్ ఉంది, వెళ్ళాలి. అన్ని ఫ్లాట్స్ తల్లిదండ్రులు మీటింగ్ పెట్టుకున్నారా? అదేమిటి? మరేం లేదయ్యా, రేపటి నుంచి పిల్ల రాక్షసులకు సెలవులు కదా. ఒక నెల రోజుల పాటు వాళ్ళు ఈ బిల్డింగ్ ని అల్లకల్లోలం చేయకుండా ఎలా కంట్రోల్ చేయాలి అనే విషయం మీద పెద్దలంతా కలిసి మీటింగ్ పెట్టుకున్నారు. సరే నీకు పిల్లలు కూడా లేదు కదా, అందుకని కౌరు పెట్టుండ్రు. నేను వస్తా చూడు. ప్రస్తుతానికి నీ పేరు క్యాన్సిల్ చేస్తున్నాను, మా అక్కడికి వెళ్ళి క్లాస్ తీసుకోవాలి. అయ్యా ఇంచుమించుగా మనలో చాలా మట్టుకి భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళే. ఇన్ని రోజులు పెద్దవాళ్ళు ఆఫీసులకు పోయేటప్పుడు పిల్లల్ని స్కూల్స్ కు పంపించేస్తున్నాం, సాయంకాలం వాళ్ళు తిరిగి వచ్చేసరికి మనం వచ్చేస్తున్నాం, ఏ గొడవ లేకుండా పోతోంది. కానీ ఇప్పుడు చిక్కొచ్చి పడింది, రేపటి నుంచి ఒక నెల రోజుల పాటు మన పిల్లలందరి స్కూల్స్ కి సెలవులు. మరి వాళ్ళను గాని ఈ ఫ్లాట్స్ లో వదిలేసి మనం ఆఫీసులకు పోయామా, మనం తిరిగి వచ్చేసరికి వాళ్ళు ఈ ఫ్లాట్స్ ని పీకేసి పందిళ్ళేసేస్తారు. అలాగని మనతో తీసుకుపోలేం కదా. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏముంది, అందరి చేతులకు వాళ్ళు కట్టేసి ఒక ఏదో పాలిసిపోదాం. పిల్లల పట్ల నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించడం నేరం అని తెలుసా? లేకపోతే క్లాస్ తీసుకు చెబుతాను. నువ్వు తీసుకుంటా మాత్రం నేను ఇవ్వద్దు. అల్లరి చేయకుండా ఎవరింట్లో వాళ్ళు కూర్చోవాలని పిల్లలకు నచ్చ చెప్తే? అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, బోర్డర్లో ఉన్న శత్రువులైనా యుద్ధం ఆపమంటే వింటారేమో, గాని మన భయంకరులు అల్లరి మానమంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వినరు. అలాంటప్పుడు నీకు పెద్ద పని లేదుగా, అందరిని ఆడిస్తే కూర్చో. అమ్మో, వాళ్ళని ఆడించడం కంటే ఈ బిల్డింగ్ పైకి దూకి చావడంలో సుఖం ఉంది. పోనీ, మన లేని టైంలో పిల్లల్ని ఆడిస్తూ బాధ్యతగా చూసుకోవడానికి సెలవుల్లో మనిషిని ఏర్పాటు చేస్తే? మన పిల్లల విషయం తెలిసిన ఏ మనిషి వాళ్ళ బాధ్యత తీసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు రాడు. నిజమే, ఎవడేస్తాడు? ఎవరి పిల్లల కూడా వాళ్ళే భరించలేకపోతే అందరి పిల్లల కూడా ఎవరు భరిస్తాడు? అది కాదు, మనందరం కలిసి చందాలు వేసుకుని నెలకు 300 ఇద్దాం అందాం. ఓ 500 ఇస్తే ఎవరైనా ఒప్పుకుంటారేమో నా ఉద్దేశం. ఎవడు ఒప్పుకుంటాడే? ఎవడు ఒప్పుకుంటాడు? 500 కోసం అంత ప్రాణాలు తెగించాడు ఎవడు? ఎవడు? మీరన్నట్టు ఎవరైనా ఒప్పుకుంటే 500 ఇవ్వడానికి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికీ అభ్యంతరం లేదు. తలో 50 హాయిగా ఇచ్చుకుంటారు. అవును, మీకు అభ్యంతరం లేకపోతే ఆ బాధ్యత నేను తీసుకుంటాను. ఏమండి ఏమండి, ఆ బాధ్యత మీరు తీసుకున్నారా? మీకేమో మతిపోయిందా? వాళ్ళ పిల్లల రాక్షసులు, వాళ్ళని కంట్రోల్ చేయడం దేవుడి వల్ల కూడా కాదు. కృష్ణ, ఇప్పుడు నాకు అర్జెంట్ గా ఉద్యోగం దొరకమంటే ఎక్కడ దొరుకుతుంది చెప్పు. ఇదేదో కాయక్షేపంలాగా పనికొస్తుంది, కాస్త కూస్తే డబ్బు వస్తుంది, తప్పే ఉంది? తప్పుందని కాదండి, వాళ్ళ దాటి మీరు తట్టుకోలేరు. రేపు కోపం చూడు కొట్టారనుకోండి, వాళ్ళు బిల్డింగ్ కూలిపోయేటట్టు రాగలు తీస్తారు, దాంతో వాళ్ళ పెద్దవాళ్ళు మీ మీద యుద్ధానికి వస్తారు. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. చూడు, పిల్లల్ని ఎలా కంట్రోల్ చేయాలో నాకు బాగా తెలుసు. పైగా ఫ్యూచర్ లో ఎప్పుడప్పుడు నేను తండ్రిని కాక తప్పదు కదా, దానికి చిన్న ట్రైనింగ్ లాగా పనికొస్తుంది. అయితే ఉద్యోగం చేయడానికి నిర్ణయించుకున్నారా? పిల్లలు దైవ స్వరూపాలు, వాళ్ళ నవ్వులు పువ్వులు లాంటివి, వాళ్ళతో గడపడం నిజంగా వరం. చాలండి, పుస్తకాల డైలాగులు చెప్పకండి. రేపు సాయంకాలానికి మీరు రాంగ్ కుదురుతుంది, అప్పుడు మీరే అంటారు నాకు ఈ ఉద్యోగం వద్దు దేవుడు అని. నాకే నీకేమర్థమవుతుంది నా టాలెంట్? దుంగు గుడుగు జాని సోని చిన్ని తండ్రులు, బేబి మున్ని పప్పి బుజ్జి చిట్టి తల్లులు, చిలిపి నవ్వుతో చిరుత బలిమితో రండి 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 రండి, మీరు రండి 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 రండి. చూడండి రే
పిల్లలు ఇదేమిటో తెలుసా? ఓసారి ఏం జరిగిందంటే ఉన్నట్టుండి పులి ఊరి మీద పడిందిరా. ఇంకేముంది, జనం ముందు పులి వెనక వాళ్ళు అరుస్తున్నారు, పులి అరుస్తుంది. ఒరే విసుగురావుడు వింటున్నావా? అప్పుడు మనం ఏం చేసామో తెలుసా? ఒకటే పరుగు. పులిని పట్టుకోవడానికి రా. ఆ సంగతి దానికి కూడా తెలిసిపోయింది రే. వీడెవడం మనకన్నా పెద్ద పులి అనుకుంది. పైకి దూకింది, నేను దూకాను. అది కరిచింది, నేను కరిచాను. పైన పులి, కింద నేను, కింద పులి, పైన నేను. దానికి రక్తం, నాకు చెమట. రక్తం చెమట, చెమట రక్తం, రక్తం చెమట, చెమట రక్తం. అప్పుడు ఓ రయ్యో ఓరికిష్టయ్యో నీకు దండం పెడతా, వదిలేస్తే నన్ను దయ చూస్తే నా పులి గోరిస్తా అని ఒకటే గోలా. కాదు పులిరా, అడ్డం గుబ్బుడు గుజ్జాన్ని సోని చిన్ని తండ్రులు, బేబీ మున్ని పప్పి బుచ్చి చిక్కి తల్లెలు, చిలిపి నవ్వుతూ చిరుత బలిమితో రండి 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 రండి, మీరు రండి 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 రండి. ఇదిగో చిరంజీవులు, ఈ ఏనుగును చూశారా? ఏడిచింది. నేను ఇంతకంటే పెద్ద ఏనుగుని ఒకే గుజ్జుతో పడుకోబెట్టాను రా. ఎట్టాగంటే, నేనేమో ఓ రోజు అడవికి వెళ్ళాను. అడవిలో నాకు నిద్ర వచ్చింది. కళ్ళు తెరిచేసరికి ఒక ఏనుగు చెట్టు మీద నుంచి ఢామ్మని నా మీద దూకేసిందిరా. నార్మల్ ఆఫ్రికా అడవుల్లో ఎక్కుతుందో. అప్పుడు ఏమైందంటే, పైనుంచి అది దూకింది, కింద నుంచి చెయ్యమని నేనెగిరాను. అది దండంతో పట్టుకుంది. అప్పుడు నేను తొండం ఢామ్మని వెరగొట్టేశాను. అది రంకేసింది. నేను దుద్దానా? నేను రంకేశాను. అది ఏడిచింది, నేను నవ్వాను. అది జుట్టు పీకింది, నేను చెవులు పీకాను. అది చొక్కా చించింది, నేను దాన్ని దొక్క చించేశాను. రా ఎట్టా చించానంటే చించేశాను. అప్పుడు అప్పుడే ఉంది తమాషా. ఓరయ్యో ఒరి భీమయ్యో నిది ఏనుగు బలము, కొట్టొద్దు నన్ను తిట్టొద్దు నిన్ను ఊరేగిస్తా. శబాష్ శబాష్. ఎలా ఉందిరా మన తడాకా? డుంగు బుడుగు జాన్ని సోని చిన్ని తండ్రులు, బేబీ మున్ని పప్పి బుజ్జి చిట్టి తల్లులు, చిలిపి నవ్వుతో చిరుత బలిమితో రండి 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 రండి, మీరు రండి 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 రండి. కమాన్ లా 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 లా. అమ్మయ్యా వచ్చారా రాధాకృష్ణ గారు. ఇంతకటి నుంచి మేమంతా మీరు పిల్లలు ఎక్కడికి వెళ్ళారా అని కంగారు పడుతున్నాం. ఏం లేదండి, పిల్లలు ఇంట్లో ఉంచడం బందీఖానాతో సమానం అని పిల్లల మనస్తత్వేత్త పిహెచ్ లారల్ అన్నాడు. అందుకని సరదాగా వాళ్ళందరినీ పార్కు తీసుకెళ్లాను. చూడండి వాళ్ళ మొహాలు ఎలా కలగలాడిపోతాయో. ఆ పార్కులో ఒక గంగలో పెంచుకుపోతే మాకు కంగారు ఉండకపోతే. పెద్ద కూతురు ఉన్నాయి, మా పెద్ద కూతురుది, పెద్ద కూతురు. మీ పెద్ద కూతురులేడా? వీళ్ళతోనే ఉండాలి. డుంబు వీళ్ళ అబ్బాయి ఎవడు? పార్క్ లో విసుక్కుంటూ తిరిగాడు. తర్వాత నాకు తెలియదు, నాకు తెలియదు, ఓడి దేవుడు తెలియదు అంటున్నాడే. ఏం చేయను? నువ్వేం చేయట్లేదే. నోర్మై ఏమయ్యా ఏడు మరి ఉండాలండి, మాతోనే ఉండాలి. ఏమయ్యా ఏడు మరి? ఏడు మరి పిల్లల్ని జాగ్రత్తగా చూడలేని వాడివి. ఏమయ్యా ఎందుకు ఒప్పుకున్నా ఇప్పటికి? మీరు కంగారు పడుతున్నాను, కంగారు పడితే ఎలాగండి? ఉండే పార్క్ లో ఉన్నాడు చూసేస్తాను. కంగారు వీల్లేదు. నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తా. ఇస్తాగారు తొందర పడకండి. తొందర పడతాను, బోర్లా పడతాను. అడగండి నువ్వే ఉడవయ్యా. తప్పైంది మా అబ్బాయి, తప్పైంది మా అబ్బాయి. ఏమయ్యా ఎక్కడ కాసావయ్యా? ఎక్కడ కాసి అర్థం పడతాను. ఎక్కడ మాట్లాడకండి, దాచేదాన్ని మీ వాడన బంగారమా? కబుర్లు చెప్పక, మా అబ్బాయిని ఇక్కడ దాచేసి రేపొద్దున మారుగుంతుకుతో ఫోన్ చేసి ఇదిగో డబ్బులు ఇస్తేనే కానీ అబ్బాయిని వదలవు. అందామనే కానీ ప్లాన్. ఇదిగో నిన్ను కిడ్నాప్ కేసులో పోలీసులు పట్టిస్తా. పోలీస్ పోలీస్. ఏంటండి ఏంటి గొడవ? మీ ఆయన పిల్లల్ని కిడ్నాప్ చేసి వృత్తి మొదలెట్టాడు. నేను ఊరుకోను, నేను ఊరుకోను. పోలీస్ ఏమిటారు?
నీ అరుపుని మీద పరిగెత్తుకు రావడానికి పోలీసుల కడగా వెయిట్ చేస్తున్నారా? కావాలంటే వెళ్ళి ఫోన్ చేయి. అసలు ఏం జరిగిందండి? పిల్లల్ని పార్కు తీసుకెళ్లి ఆడిని తీసుకొచ్చాను. ఆ మందల వీళ్ళ రెండో అబ్బాయి మిస్ అయ్యాడు. అతను నేనేదో కిడ్నాప్ చేసి దాచేసానని అనుమానిస్తున్నాడు. అనుమానం ఏంటి అనుమానం? నిజంగా నువ్వు ఆపనే చేసావు. పోలీస్ పోలీస్ ముందు వెనకలు ఆలోచించకుండా నువ్వు ఎంత తొందరపడ్డావు ఇప్పటికైనా అర్థమైందా? వృత్తిలో రాధాకృష్ణ ఎన్ని మాట్లాడినావు? ఇదిగో నీకు నీ క్లాస్ తీసుకోవాలయ్యా. వద్దండి, ఆ రాక్షస పిల్లల బాధ్యత మనకు వద్దండి అంటే విన్నారా? పెద్ద బాలనంద మనగాళ్ళగా వెంటేసి వెళ్ళారు. ఇప్పుడు మనకు మిగిలింది ఏమిటి? నిందలు నిష్ఠూరాలను. మరి ఉద్యోగం ఏదో దొరకపోతే ఏం చేయమంటావు? ఆరంగ విధానం ఇంట్లో కూర్చొని అంటూ అవుతూ నువ్వు సంపాదన తీసుకొస్తుంటే కూర్చుని సిగ్గు లేకుండా మేమంటావా? అదిగో అదిగో అదే వద్దన్నాను. ఇప్పుడు ఎవరు సంపాదిస్తానే ఇల్లు కడవడానికి? అయితే మగాడంతా ఇంట్లోనే కూర్చుని ఆడవాళ్ళని తోలొచ్చుగా ఉద్యోగాలకి. సంపాదన తీసుకురావడం మగవాడి బాధ్యత కావచ్చండి, కానీ ఏదో టైం బాగుండగా భర్తకు ఉద్యోగం లేకపోతే భార్య సంపాదించకూడదా? అది భర్త తినకూడదా? ఎందుకు తినకూడదు? పోతా తినచ్చు. ఇప్పుడు నేను చేస్తున్న పని అదే. ఏమండి భార్యాభర్తలంటే కష్టాలు సుఖాలు బాధలు బాధ్యతలు ఇద్దరు సమానంగా పంచుకోవాలి. ఎవరికి ఏదొచ్చినా అది ఇద్దరిదే అనుకోవాలి. నీది నాదనే భేదభావం వచ్చిందనుకోండి మన ఇద్దరి మధ్య తెలియని దూరం ఆరంభమవుతుంది. అందుకని ఇంకెప్పుడు మీరు అలా ఫీల్ అవ్వకూడదు. ఓకే? అబ్బబ్బబ్బబ్బా, ఈ పిల్లల విషయంలో పడిపోయి అసలు సంగతి మర్చిపోయాను. మీకు గుడ్ న్యూస్, మా బాసు నా సిన్సియారిటీని చూసి నన్ను ఆయన పర్సనల్ సెక్రటరీగా ప్రమోట్ చేశారు. ఇప్పుడు నా జీతం ఎంతో తెలుసా? మరో 400 పెరిగింది. సంతోషం, కంగ్రాచులేషన్స్. మనం ఇదివరకు అంత ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు, హాయిగా గడిపించు. పాలు తోడేట మర్చిపోయాను, వస్తాను ఉండండి. ఒక రాధాకృష్ణ, నీకు అసలు సంపాదనే లేదు. నీ ఆవిడ సంపాదన ఇంకో 400 పెరిగింది. రే నీ తల తలగడలో పెట్టుకోరా. ఎన్నాళ్ళైందో పెట్టుకుని మళ్ళీ ఎప్పుడు పెట్టుకుంటానో ఏమిటో ఇప్పుడే పెట్టేసుకుంటా. ఏమండి, వాళ్ళు రోజు కంటే ఒక గంట ముందుకు వెళ్ళిపోవాలి. భాస్కర్ పర్సనల్ సెక్రటరీని కదా, ఆయనకు వచ్చే లెటర్స్ ఫోన్ కాల్స్ అన్ని నేను చూసుకోవాలి. పాలవాడు డబ్బు కోసం వస్తానన్నాడు, వాడికి ఇవ్వాల్సిన డబ్బు చూసి బీరోలో పెట్టేశాను, అది వాడికి ఇచ్చేసేయండి, వస్తాను. అన్నట్టు చాకలవాడు మధ్యాహ్నం వస్తానన్నాడు, కాస్త వాడు పద్దు చూసి ఆ బట్టలు మౌన పెట్టించేసేయండి. నేను వచ్చేసి సర్దుకుంటానే, ఆ టైం అయిపోతుందని వస్తాను. ఆరంభమైందిరా రాధాకృష్ణ, మొగుడి పదవి నుంచి నీ పతనం ఆరంభమైంది. పాలవాళ్ళు చాకలి వాళ్లపై పర్యవేక్షణ, ఆ తర్వాత పని మనిషి పాకీ మనుషులతో ముచ్చటిప్పులు. అత్తేరా అత్తే, నీ బ్రతుకత్తే. విత్ బెస్ట్ రిగార్డ్స్ యువర్ సిన్సియర్లీ ఏవి రావు. అంతేనమ్మా కృష్ణవేణి, ఈ లెటర్ ఇవాళే పంపించాయి. అలాగే సార్. అమ్మా కృష్ణవేణి, పనిలో నువ్వు చూపించే ఎఫిషియన్సీకి నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. నీలా సిన్సియర్ గా పనిచేసే వాళ్ళుంటే మన ఫర్మ్ ఖచ్చితంగా అభివృద్ధి సాధిస్తుంది. థ్యాంక్ యూ సార్. చూడమ్మా, సెలవు రోజున మీ వారిని తీసుకుని మా ఇంటికి రా. నిన్ను చూస్తుంటే నా కూతుర్ని చూస్తున్నట్టే ఉంది, కనుక మీరిద్దరు కలిసి వస్తే నాకు చాలా సంతోషం. తప్పకుండా సార్. ఏమిటో రాధాకృష్ణ, చాకలి బట్టలు లెక్కెట్టుకుంటున్నావా? లెక్కెట్టుకుంటున్నాను, మీకేమైనా అభ్యంతరమా? అంతేలే, ఏదో ఒకటి చెయ్యాలి కదా మనిషి అన్న తర్వాత. ఇప్పుడు నేను చూస్తే నాకు చాలా ఆనందంగా ఉందయ్యా. ఎందుకని అడుగు? నేను అడగనయ్యా. నువ్వు అడగకపోయినా నేనే చెప్తానయ్యా, కావలసిన వాడివే కదా. ఇది వరకు అన్ని ఫ్లాట్స్ లో మూడు పిల్లలు ఆఫీసులకు పోయేవారు, పిల్లలు స్కూళ్ళకు పోయేవాళ్ళు. ఇక నేను ఒక్కడే కొరివిదయ్యేలాగా కూర్చుని దొరికిన పేపరల్లా చదువుతూ ఉండేవాడిని. అవి అయిపోయిన తర్వాత ఏం తోసక గోర్ఖాలాగా ఫ్లాట్ చుట్టూ తిరుగుతూ ఉండేవాడిని. ఇప్పుడు నాకు తోడుగా కాలక్షేపానికి నువ్వు దొరికావు. ఇద్దరం పనిపాటు లేని వాళ్ళని హాయిగా కూర్చుని కబుర్లు చెప్పుకోవచ్చు. నేను చెప్పలేను కబుర్లో. నువ్వు చెప్పకపోయినా నేను చెప్పింది వినడానికి నువ్వు ఉన్నావు కదా, నాకు చాలు. తమాషా ఏమిటంటే నేను ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి పని లేని వాళ్ళు అయ్యారు, నువ్వు ఉద్యోగం ఊడి పని లేని వాడు అయ్యావు. అయితే మాత్రం మనకు బాధే ఉంది, నీకు మీ ఆవిడ నాకు మా అబ్బాయి కోళ్ళు సంపాదిస్తున్నారు. ఇక మన కార్యక్రమం హాయిగా తిరిగి కూర్చోవడమే. లేవండి, ఉండండి, లేవండి.
ఏమిటి లేచి తీసుకోమంటావా క్లాసు? క్లాసు లేదు, స్కూల్ లేదు, ముందు బయట నిలబడండి. ఏమిటో నీకు మరీ విసుగురావుడు కోరికలు వస్తున్నాయి? అవునులే, ఉద్యోగం లేని మగాడికి ముందు విసుగు, ఆ తర్వాత ఆడవాని కళలు, ఆ పైన ఇంటి పని, వంట పని, పై పనులు అబ్బుతాయి. నీ పేరు రాధ అని, అమ్మాయి పేరు కృష్ణ అని విన్నప్పుడే అనుకున్నాను ఆడదాని పేరు పెట్టుకున్నావు, ఇంటి పట్టునే ఉంటావని. ఇదిగో చూడు, నీకు కొంచెం ప్రాక్టీస్ అవసరం. నాకు కప్పు కాఫీ తీసుకురా, ఎలా ఉందో చూసి చెబుతాను. అవులేవయ్యా, పెళ్ళాం ఉద్యోగం చేస్తుంటే ఇంటి పట్టును ఉండేవాడివి కదా, ఆ మాత్రం కోపం ఉంటుందిరే. ఆ తప్పకుండా ఉండాలి. ఆ ఏది ఏమైనా ఇదిగో ముందు ముందు నువ్వు సేవలు చెయ్యక తప్పదు. ఏమండి, మీరు టిఫిన్ చేశాక ఆ పళ్ళని తీసుకెళ్లి వాష్ బేసిన్లో వేసేయండి. నాకు టైం అయిపోతుంది, నేను స్నానం చేసి ఆఫీస్ బయలుదేరాలి. ఇదిగోండి తినండి. తప్పకుండా లేటే. తినేసిన పళ్ళెం వాష్ బేసిన్లో వేయాలా? రేపొద్దున ఆ పళ్ళెం కడగాలి, ఎల్లుండి వాష్ బేసినే కడగాలి. ఇవి గారు పెద్ద ఆఫీసర్ కదా, అర్జెంట్గా ఆఫీస్కి వెళ్ళాలట. జాకెట్ కనిపించదు ఏమిటి, తొందరగా వెళ్ళాలనుకున్నప్పుడే. అది కాదండి, నేను పన్నున్న దాన్ని అవతల నాకు ఆఫీస్ టైం అయిపోతుంది, నేను స్నానం చేశాక. నా పని లేదండి, ఏమి ఉద్దేశం? ఉద్యోగం చేసేవాళ్ళే స్నానం చేయాలా? మిగిలిన స్నానం లేకుండా జుట్టు కాకుండా పేద బొమ్మలా కూర్చోవాలా? నాకు ఉద్యోగం లేకపోయినా నేను మనిషినే, నాకు స్నానం నిద్ర తిండి అన్ని అవసరమే. ఆ మాత్రం జనం నీకు లేకపోవడం నా దురదృష్టం. ఏమండి, నాకు ఒక దువ్వినిచ్చి మీరు లేవండి, నాకు ఆఫీస్ టైం అయిపోతుంది, నేను వెళ్ళాలి కదా. ఏమండి ఉద్దేశం, దిక్కుమాల వల్ల చింపిరి తలేసుకున్న మూలబడి ఉండాలా? అవునులే, నాకు ఉద్యోగం లేదుగా, అందుకని ఇంట్లో వల్ల మూలబడి ఉండాలి అంతే. సార్, ఆయనకు ఉద్యోగం లేకపోవడంతో తనలో తను చాలా బాధపడుతున్నారు. బహుశా నా సంపాదన మీదే బ్రతకాల్సి వచ్చిందని ఫీల్ అవుతున్నారా ఏమో. నాకు ఎలా ఓదార్పు చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. దయచేసి మీరు ఆయనకి ఇక్కడే ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తే మీ రుణాన్ని మర్చిపోలేను సార్. మీ బాధ ఏమిటో నాకు అర్థమైందమ్మా. ఉద్యోగం లేకుండా ఇంట్లోనే ఉండే ఏ మగాడికైనా భార్య సంపాదన మీద బ్రతకడం చిన్నతనం అనిపిస్తుంది. అటువంటప్పుడు భార్య ఏం చెప్పినా ఏం మాట్లాడినా తనను చిన్నచూపు చూస్తుందేమోనని ఫీల్ అవ్వడం సహజం. తప్పకుండా మీ ఆయనకి మన అకౌంట్ సెక్షన్ లో అపాయింట్మెంట్ ఇస్తాను. నాకు ఉద్యోగం వచ్చిందా? అంత గ్యాస్? అవునండి, నేను మా బాస్తో మాట్లాడాను, అకౌంట్ సెక్షన్ లో ఒక పోస్ట్ ఖాళీందట, అది మీకు ఇస్తానన్నారు. రేపొద్దు నాతో పాటు వస్తే మీరు జాయిన్ అయిపోవచ్చు. చాలా ఆశ్చర్యంగా ఉంది, మీ బాస్ నన్ను ఎప్పుడు చూడలేదు, నాతో మాట్లాడలేదు, నాకు ఉద్యోగం ఇస్తానడా? చాలా మంచివాడు ఏంటాడు. ఆయన చాలా మంచి మనసు, మీ గురించి చెప్పగానే ఆయన ఎంత ఫీల్ అవడగలు సార్. అది ఉంటమ్మాయి, నాకు ఇదివరకే చెప్పచ్చు కదా అన్నారు, వెంటనే మిమ్మల్ని వచ్చి జాయిన్ అవ్వమన్నారు. అమ్మాయ్యా, ఇప్పటికీ నాకు శాప విమోచన అయిందన్నమాట. రాధాకృష్ణ గారు, మీ మిస్సెస్ కృష్ణమేణి అంటే మా ఆఫీస్ స్టాఫ్ అందరికీ ఎంతో గౌరవం. సిన్సియర్ గా తన పని తను చేసుకుంటూ అందరితో ఎంతో మర్యాదగా ఉంటుంది. ఆవిడతో పాటు మీకు ఇక్కడ ఉద్యోగం దొరకడం చాలా సంతోషించదగ్గ విషయం. పనిలో మీకేమైనా అనుమానాలు వస్తే నన్ను అడగండి, నేను చెప్తాను. తప్పకుండా రాజుగారు, ఏమిటో ఇక్కడ అందరూ చాలా మంచిగాను స్నేహంగాను ఉంటున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఏదైనా సందేహం ఉంటే నేనే మిమ్మల్ని అడుగుతాను. ఓకే, ఆల్ ద బెస్ట్. ఓకే. జాయినింగ్ రిపోర్ట్స్ తీసుకున్నప్పుడే పన్నే సెటిల్ అయిపోయారనమాట. వెరీ గుడ్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే రాజుగారిని కానీ రాము గారిని కానీ అడిగి తెలుసుకోండి, ఏం మొహోట పడద్దు. నేను మా బాస్ రూమ్ పక్కనే ఉంటాను, మిమ్మల్ని లంచ్ టైంలో కలుసుకుంటాను. రాజుగారు, బాస్ మీకు ఈ ఫైల్ ఇమ్మన్నారు, అకౌంట్స్ కొంచెం వెరిఫై చేయాలంట. ఏంటో రాజు, గుమ్మటంలో పెట్టుపెట్లు ఆడిపోతుంది పిల్ల. దీన్ని చూడ్డానికి నే రోజు ఒక వంకతో మీ సెక్షన్ లోకి వస్తూ ఉంటాను. ఏమిట్రా కింద చూసుకోవాలో కాలు తొక్కేస్తున్నావు? గురు, మన బాసు దీన్ని సెక్రటరీగా వేసుకున్నాడంటే ఖచ్చితంగా దీని వల్ల పడే ఉంటాడు.
గిల్లటాలు ఏమిటయ్యా? అంతగా గిల్లాలుంటే ఆ పిల్లని గిల్లు. మన బాసు ఈ పిల్లతో రోజు తిరగటాలు, నవ్వటాలు, కాలక్షేపం కింద పెట్టుకుని ఉంటాడు. అందుకే ఇది ఎంత చెప్తే అంత. దాని మొగుడెవడో కాని దీన్ని బాసుకి బియ్యగా పెట్టి వాడింటి పట్టలేముంటున్నాడేమో. ఎవర్రా అదేమిటండి మీరు ఇంకా అలాగే ఉన్నారు? ఆఫీస్ లో జరిగిన విషయం గురించి ఇంకా ఆలోచిస్తున్నారా? ఆ రాస్కెల్ గారి ముక్కు పచ్చడి చేయలేదేమిటా అని బాధపడుతున్నాను. సమయానికి ఎవరో చాపారు గాని లేకపోతే వారి పళ్ళు ఓడగొట్టామని. మీరు అనవసరంగా చాలా తొందరపడ్డారండి. తొందరపడ్డానా? అంటే ఏమిటి ఉద్దేశం? నా పిల్లల్ని ఎవరో వెధవ కామెంట్ చేస్తుంటే వా 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 శభాష్ అని వాణ్ణి మెచ్చుకోవాలా? అది కాదండి, ఉద్యోగం చేస్తూ 10 మంది మధ్య తిరిగి ఆడదాన్ని కొందరు బుద్ధి లేని మగవాళ్ళు ఏదైనా కామెంట్ చేయొచ్చు. దాని గురించి బాధపడ్డా గొడవ పడ్డా అది మన మూర్ఖత్వే అవుతుంది. అసలు అలాంటి వాళ్ళ గురించి పట్టించుకోకూడదు. పట్టించుకోకపోతే ప్రతిరోజు వాళ్ళకి అదే కార్యక్రమం అవుతుంది. ఇక గొడవ వదిలేయండి. ఎల్లుండి 25వ తారీఖు తెలుసా? ఇవాళ 23 అయితే ఎల్లుండి 25 కాక మరి ఏమవుతుంది? నువ్వు మరీను అది మామూలు 25వ తారీఖు కాదండి. అవును, ఆగస్ట్ 25. అందుకే అది చాలా విశేషమైన రోజు. ఏంటో? మన పెళ్లి రోజు. ఎస్ కరెక్ట్. నాకు తెలియలేదే. అప్పుడే మన పెళ్లి ఏడాది గడిచిపోయిందా? ఐఎమ్ సారీ, నిజంగా నాకు గుర్తులేదు. ఇలాంటి విషయాలన్నీ మీకు ఎక్కడ గుర్తుంటాయండి? జీవితంలోని తీయటి జ్ఞాపకాలన్నీ మా ఆడవాళ్ళకే గుర్తుంటాయి. ఇక మీదట నేను కూడా ఒక డైరీ మెయింటైన్ చేస్తాను లే బాయ్. పుట్టినరోజు, పెళ్లి రోజు, మన ఫస్ట్ నైట్, స్వీట్ నైట్స్ అన్ని నోట్ చేసి నీకు రెగ్యులర్ గా రీడింగ్ ఇచ్చేస్తాను. ఇప్పుడు రీడింగ్ ఇస్తాను. ఏమండి, ఎల్లుండి మనం ఆఫీస్ నుంచి పెందలాడే ఇంటికి రావాలి. ఓకే. కొత్త బట్టలు వేసుకుని హాయిగా మన మొదటిసారి కబుర్లు చెప్పుకున్నాం చూడండి, ఆ పార్క్ కు వెళ్ళాలి. వెన్నెల వచ్చేంత వరకు కబుర్లు చెప్పుకోవాలి. చెప్పుకున్నాం. వెన్నెల వచ్చిన తర్వాత బోల్డని కబుర్లు చెప్పుకోవాలి. ఆ తర్వాత ఒక మంచి హోటల్ కు వెళ్ళి భోజనం చేయాలి. ఆ తర్వాత ఇంటికి రావాలి. ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. చెప్పక్కర్లేదు. ఎందుకు చెప్పడం? ఎస్ ప్లీజ్. కృష్ణవేణి, నీకు పొద్దున చెప్పడం మర్చిపోయాను. మరి వెంటనే బయలుదేరి కాన్ఫరెన్స్ వెళ్ళాలి. నేను వచ్చేస్తున్నాను, రెడీగా ఉండు. నేను తప్పకుండా రావాలా సార్? ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ అశోక హోటల్ లో జరుగుతుంది. అశోక హోటల్? ఓకే సార్, థ్యాంక్ యూ. ఏమండి, నేను మా బాస్ తో అర్జెంట్ గా కాన్ఫరెన్స్ వెళ్ళాలి. కమింగ్ బాస్. మీరు ఇంటికి వెళ్ళండి, నేను సాధ్యమైన తొందరలో వచ్చేస్తాను. ఏంటి అంత గల్లీ పేరు? నేను తొందరగా వచ్చేస్తానుగా. ఓకే. మన బాసు దీన్ని సెక్రటరీగా వేసుకున్నాడంటే ఖచ్చితంగా దీని వల్ల పడే ఉంటాడు. దాని మొగుడెవడో కాని దీన్ని బాసుకి బియ్యగా పెట్టి వాడింటి పట్టలేముంటున్నారేమో. అనుకోకుండా ఆలస్యమైపోయి. అదేమిటండి సిగరెట్ కలుస్తున్నారు? ఈ కొత్త అలవాటు ఎప్పటి నుంచి? కొన్ని కొత్త నిజాలు తెలిసిన తర్వాత కొన్ని కొత్త అలవాట్లు వస్తాయిలే. అనుకున్న టైంకి రాలేదని కోపం వచ్చిందా? నా కోపం వస్తే నీకే? నువ్వు హాయిగా ఆనందంగా గడిపావు కదా. ఏమిటండి అలా అంటున్నారు? అక్కడ మా బాస్ తో మీటింగ్ లో ఉన్న ప్రతి నిమిషం మీ గురించి ఆలోచించాను తెలుసా. ఎంతో హాయిగా గడపాలనుకున్న రోజు ఇలా ఇబ్బందిగా తయారైంది ఏమిటి దేవుడా అని ఎంత ఫీల్ అయినో తెలుసా. హోటల్ అశోక రూమ్ లో హ్యాపీగా ఎంజాయ్ చేసావు కదా. ఎంజాయ్ ఏమిటండి నా మొహం? అసలు ఆ మీటింగ్ లో బోర్ కొట్టి ఎందుకు? పెళ్లి యానివర్సరీ రోజున మొగుడిని అర్థం చేసి పరాయి మొగాడితో హ్యాపీగా హోటల్ రూమ్ పోయి అరుస్తావు ఎందుకు? నిజమేలే, ఇందులో నీ తప్పే ఉంది.
పన్నెనాయుడు కూడా పాత్ర కూడా ఎందుకు అనుకున్నావు? వాడేమో పెద్ద మార్కెట్కి బాసు, నువ్వేం చెప్తా చేసేవాడు, నువ్వేం మాట్లాడితే అది వినేవాడు, నీకోసం ఎవరికైనా ఉద్యోగం ఇచ్చేసేవాడు, నీకు ప్రమోషన్ మీద ప్రమోషన్ ఇచ్చేవాడు. అలాంటి వాడు పెద్ద హోటల్ రూమ్ లో సరదాగా ఎంజాయ్ చేద్దాం రమ్మంటే పాప నువ్వు మాత్రం ఎలా కారణాలు? ఇంకొక మాట అన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. నువ్వింత నీచంగా దారుణంగా ఊహిస్తావని ఆలోచిస్తావని కళ్ళు కూడా అనుకోలేదు. ఏడాది కాపురం చేశా కూడా పెళ్ళాన్ని అర్థం చేసుకోక అనుమానిస్తున్నావంటే నువ్వు మనిషి కాదు, పశువి. ఇక నీతో కలిసి ఉండటం కాపురం చేయటం అనవసరం. తొందరపడి అసహ్యంగా మాట్లాడాను, తప్పైంది క్షమించు అని అంటే నేను ఇక్కడికి వచ్చేది. తప్పు చేయకపోతే చెప్పాలి కానీ మొగుడు మీద చేసుకుంటావా? పైగా క్షమించమని నిన్ను నేను అడగాల. రెచ్చిపోయిన ఆమె చేసినందుకు తప్పైంది క్షమించని నువ్వే నన్ను అడగాలి. అంతవరకు నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. సంబంధం ఎప్పుడైతే నాకు ఎవరితోనో సంబంధం ఉందని నువ్వు అనుమానించావో అప్పుడే నీకు నాకు మధ్య ఉన్న అనుబంధం తెలిపోయింది. వెళ్ళు, ఉన్నాడుగా నీకు దిక్కు, అక్కడికే పోయి ఏడుస్తూ పడుండు. ఎవరినేళ్ళలోనో పడుండాల్సిన కర్మ నాకేం పట్టలేదు. స్వతంత్రంగా నా కాలం మీద నేను నిలబడగలను, ఒంటరిగా బ్రతకగలను. ఏనాటికైనా నువ్వు నీచంగా మాట్లాడినట్టు నీకు అర్థమైతే తప్పైంది క్షమించు అని నా దగ్గరకు రా, అప్పుడే నేను నీ దగ్గరకు వచ్చేది. అక్క, తప్పనిసరి మా బాస్తో మీటింగ్లో ఉన్న ప్రతి నిమిషం నేను ఆయన గురించే తలుచుకుంటూ బాధపడ్డాను తెలుసా? పాప ఆయన ఇంటికి వచ్చుంటారు, నా కోసం ఎదురు చూస్తుంటారు, ఆలస్యంగా వెళ్తే బాధపడతారు అని ప్రతి నిమిషం అనుకుంటూ ఎంతో ఆశగా ఇంటికి వస్తే నన్ను అంత దారుణంగా మాట్లాడతారా? మా తండ్రి మీద బస్తో నాకు సంబంధం ఉందా అంటారా? అక్క, ఈ మాట విన్నప్పుడు ఏ లాలుగానే చచ్చిపోదాం అనిపిస్తుంది. నేను కాబట్టి ఇంకా సిగ్గులేని దానిలాగా బ్రతికే ఉన్నాను. నువ్వు చెప్పేదంతా నిజమేనమ్మా. అతను నీ కోసం చూసి చూసి ఆవేశంలో అలా తప్పుగా మాట్లాడుంటాడు. ఇప్పుడు అతను కాదని ఇలా బయటకు వచ్చేసి ఏం చేద్దామని? ఆయనకు బుద్ధొచ్చి తప్పైంది క్షమించు అని వేడుకునే వరకు నేను ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాను. చూడమ్మా, తెలివైన ఆడది భర్తను మార్చుకోవాలంటే దూరంగా పోకూడదమ్మా, దగ్గరలో ఉండే అతనిలో మార్పు తీసుకురావాలి, అతన్ని మనిషిని చెయ్యాలి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నేను చెప్తానరా. కొట్టిన నన్ను, కోపంతో వెళ్ళిపోయిన తను, నాకేం భయమా? నేనేం బతకలేనా? నేను అస్సలు కేర్ చేయను. బహుశా వాళ్ళ బాబాయ్ ఇంటికి ఏమన్నా వెళ్ళుంటుందా? అంతే అంతే, అక్కడికే వెళ్ళుంటుంది. ఇంకెక్కడికి వెళ్ళుంటుంది? అక్కడే కూర్చుని నేను ఎప్పుడు వచ్చి బతిమాలతానా అని వెయిట్ చేస్తూ ఉంటుంది. నేనెందుకు పెడతాను? నేను అస్సలు కేర్ చేయను. తనే చచ్చినట్టు వచ్చి ఏమండి, తప్పైపోయిందండి, క్షమించండి, ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయరండి అని తినాలి. వచ్చేస్తున్నా, క్షమిస్తా, క్షమించేస్తా. అయ్యగారు, అమ్మగారు లేరా? అమ్మగారు ఉంటే తప్ప పాలుపోయా? నేను అస్సలు కేర్ చేయను రాయ్. బేడస్వామి, బేడస్వామి, గిన్నె పట్టుకురండి, పాలు పోస్తా. రా, అలా దరిగిరా, ఎవరైనా సరే నా రూట్లోకి రావాల్సిందే. ఇవాళ నుంచి లీటర్ వద్దు, ఓ అర లీటర్ పోయి చాలు. అదేంటండి, మీ ఇద్దరికీ 6 లీటర్ సరిపోతుందండి. అససాక ఇద్దరు ఎవరా ముద్దురా? ఇవాళ నుంచి ఇంట్లో ఉండేది నేను ఒక్కండి, నేను ఒక్కండి. అందరే విశేషం ఏమైనా ఉందా అండి? అమ్మవరు విశేషాలు నీకు ఎందుకు అంటలేదు? మర్యాదగా 8 లీటర్ పోయి, మిగతా 6 లీటరు ఇట్ట చెప్పాయి. ఏం రీదు, అమ్మవారు వాళ్ళిద్దారే, అయ్యవారు వీళ్ళిద్దీరా, తమాషాగా ఉందే. కుటుంబాలు చిన్న భిన్నాలు అవటం నీకు తమాషాగా ఉందా? పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే ఈ 6 లీటర్ కూడా పంచుకోండి. బేడస్వామి, బేడస్వామి, అమ్మ ఊరే, ఈ పద్ధతి ఈవేళకైనా రోజు ఇంతేనా? రోజు ఇంతే, రోజు 2 లీటర్ పాలు తీసుకొచ్చి నాకు పోయాల్సిందంతే. భార్యాభర్తలిద్దరూ చెరో గదిలో ఉండటం చూశాను గాని చెరో ఇంట్లో ఉండటం ఇదే మొదటిసారి. చిత్రంగా ఉంది. నా నెల్లు నోడ్లిల్లప్ప. ఎర్ర రాస్కల్, కుటుంబంలోని కళ్ళల్లో నీకు చిత్రంగానూ శోధ్యంగానూ ఉందా? ఇంకోసారి పిచ్చిబాబుడు వాగేవంటే ఈ 6 లీటర్ పాలు కూడా పోయించుకోనండి. బేడతాయి, బేడతాయి,
నానేం మాట్లాడను, నాకెందుకు వచ్చింది? నా నేను మాట్లాడదే. అదేమిటి, నాకు ఎదురుగా ఉన్న ఫ్లాట్ లోనే సెటిల్ అయిపోయింది ఏమిటి అంటే నన్నే ఏడిపిద్దామనే? నన్న నేను అసలు కేర్ చేయను కదా. ఒకవేళ ఎదురుగా ఉంటే తను క్షమించడానికి వీలుగా ఉంటుందేమో అని ఇక్కడ చేరి ఉంటుంది పాపం. మనకు అబ్జెక్షన్ ఏముంది, నేను ఎప్పుడు రెడీ అయ్యా క్షమించేయడానికి. ఒక పని చేస్తా, నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒక ఛాన్స్ ఇచ్చి చూస్తా, క్షమించేస్తా క్షమించేస్తా. నేను ఎదురుగుండా కనిపించేసరికి వెర్రిమోహం వేశాడు, చేతకాందల్లాగా ఏడుస్తూ మా బాబా ఇంటికి వెళ్ళిపోతాననుకున్నాడేమో. రేపు మాపో వెళ్ళి తన కారు మీద పడిపోయి తప్పైపోయింది, నన్ను క్షమించు అని బతిమాలతాననుకుంటున్నాడు. నేనెందుకు బతిమాలతాను? చస్తే బతిమాలను. తనే నా కారు మీద పడిపోయి క్షమించు తప్పైంది అని అనాలి, లేకపోతే నన్ను అంత మాట అంటాడా? ఏమిటో, నేను ఒక్కదాన్నే బతకలేనట్టు. నేను అసలు కేర్ చేయను. ఇవాళ ఏమైనా సరే పట్టుదలగా తిరిగి ఉద్యోగం సంపాదించాలి. క్షమాపణ అడిగే వారికి హెల్మెట్ కూడా రెడీగా ఉంది. ఏడి ఒకే ఫ్లాట్ లో రావడం పోయి చెరో ఫ్లాట్ లో వస్తున్నారు, ఏం జరిగింది? ఏం జరిగిందమ్మా, ఏం జరిగింది? రావుడు నీకు తెలియదు అనుకుంటాను, ఈ హెడ్లైన్ న్యూస్ రాత్రి వచ్చేసింది, వీళ్ళిద్దరూ విడిపోయారట. విడిపోయా? ఏంటి వాళ్ళిద్దరూ విడిపోయారు, మీకు సరదాగా ఉందా? సరదా కాదయ్యా, నాకు బాధగానే ఉంది. ఇద్దరికి చెరో క్లాసు సపరేట్ గా తీసుకుందాం అనుకుంటున్నాను. ఏమయ్యా నీకు తీసుకోమంటావు క్లాసు? ఇదిగో మాస్టరు, క్లాసు స్కూల్ అంటూ నా జోలికి వచ్చారంటే హెల్మెట్ పెట్టుకుంటాను. ఏమా నీ క్లాస్ తీసుకోమంటావా? మాస్టరు నాకు ఒళ్ళు మండిందంటే నేను మనిషిని కాను. ఏమయ్యా వాళ్ళ బాధల్లో వాళ్ళుంటే నువ్వు క్లాస్ తీసుకుంటానంటావేంటి? అయితే నీకు తప్పదు. ఇదిగో నాకు కానీ తిక్కర అయిందంటే ఏదో ఒక ఫుల్ డే నీకు నీ క్లాస్ తీసుకుంటాను. అందరూ కలిసి నాకే క్లాస్ తీసుకున్నారే, వాట్ ఈస్ దిస్? ఇవాళ బస్సులు స్ట్రైక్, సూపర్ మార్కెట్ వరకు ఎవరికైనా లిఫ్ట్ కావాలంటే ఇస్తా. లిఫ్ట్ కావాలా రామా, లిఫ్ట్ కావాలా కృష్ణ, లిఫ్ట్ కావాలా రామా, లిఫ్ట్ కావాలా కృష్ణ? ఆటో నిజంగా ఇవాళ బస్సు స్ట్రైక్. పద అంటే ఆటోయే పనికొచ్చిందనమాట, నా స్కూటర్ పనికి రాలేదు, నా లిఫ్ట్ పనికి రాలేదు. బాబు లిఫ్ట్ ఇస్తానంటున్నారు కదా, ఇక్కడ అడుక్కోవడానికి మనుషులు ఎవరు లేరు బాబు, నన్ను ఆ పెద్ద బజార్లో దింపండి. రై దొంగలకి ముష్టోళ్ళకి సన్నాసులకి లిఫ్ట్ ఇవ్వడానికి నేను స్కూటర్ అనుకుంది, పిచ్చి పిచ్చిగా వాకు. నమ్మద్దు నమ్మద్దంటే నమ్మద్దు, నేను చెప్తున్నాడేమో. నమ్మద్దు బాబు, ఆయన నమ్మద్దు, కావాలంటే మందు నమ్ముకో, మందు నేను మోసం చేయదు. ఇవ్వాల్సిన కిక్కు మాత్రమే ఇచ్చేస్తా. అలాగే 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 అంటే కాదు బాబు, నా కోసం బాబు, నా కోసం, నా ముఖం చూసి నా మాటని నా మీద ఒట్టే బాబు, ఒట్టేయి. నేను ఆడదాన్ని నమ్మ, నేను ఒట్టేయి ఆడదాన్ని నమ్మను నమ్మను. అమ్మల్ నన్ను గట్లు పడేశాం, నమ్మద్దు నమ్మద్దు, ఆడదాన్ని నమ్మద్దు. వీడు చెప్పిన పాయింట్ కూడా బాగానే ఉంది, దేవదాస్ కూడా అత్తగా చేశాడు. అవును నమ్మద్దు బాబు, నమ్మద్దు, ఆడదాన్ని నమ్మద్దు, కావాలంటే మందు నమ్ముకో, మందు నిన్ను మోసం చేయదు. ఇవాటికి ఫ్యాక్టరీ ఇచ్చేస్తుంది. ఇదిగో సార్ మీరు ఆర్డర్ ఇచ్చిన జిన్ను. ఏమిటి సార్ మీకేం కావాలి సార్? అదేమిటి జిన్ సార్? నాకు అదే కావాలి. అలాగే సార్. బాయ్ టేబుల్ టెన్.
జిన్ను. అనాదిగా నాలాగా మోసగించబడ్డ ప్రతి మగవాడు మనశ్శాంతి కోసం నిన్నే ఆశ్రయించాడు. అదే మనశ్శాంతి కాస్త నాకు కూడా ప్రసాదించు. ఇది అవ్వకుండానే ఇంకోటి తీసుకొచ్చావంటే? ఇదే సార్ మీరు ఆర్జించిన జిన్ను. జిన్నా? అవును సార్. మరి ఇదేమిటి? మంచినీళ్ళు సార్. మంచినీళ్ళు? అవును సార్. వాటర్? అవును సార్. వాటర్? ఇది జిన్ను సార్. జిన్నా? అవును సార్. ఎస్ జిన్ను వాటర్లో ఉంది, వాటర్ జిన్నులో ఉంది. ఒకటి వన్ మోర్ జిన్. అలాగే సార్. ఎస్ సార్. One bottle gin. Okay, sir. ఏమే పేడైనా ఇంతవరకు కప్పకు చేరలేదు. నేను అస్సలు కేజీను. నన్ను వదిలేసి ఎవరు వెళ్ళిపోయినా తప్పైంది చెమ్మింట్లు అంటే తప్ప. తప్పు చేసింది తను క్షమించారట. క్షమించట. ఇదేంటి ఎందుకు ట్రబుల్ ఇస్తుంది? దేశ పౌరులు అందరూ రండి. తప్పైంది క్షమించమని అడగండి. క్షమించేస్తా. రండి త్వరండి. నేను అస్సలు కేజీ. ఇటుగా నేను అస్సలు కేజీ. కనిపించడం లేదే. ఏం జరిగిందో ఏమిటో. మాస్టరు ఇట్టండి. ఏమా క్లాస్ తీసుకోమంటావా? నాకేం క్లాస్ అక్కర్లేదు కానీ ఆ ఫ్లాట్ లో ఆయనకి ఏం జరిగిందో ఒకసారి చూడండి. ఎవరైనా ఏమిటండి, ఒక మనిషి కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేయక్కర్లేదు? వెళ్ళండి. అటుకాదండి, అటు అటు. అయ్యో తప్పైపోయిందా? క్షమించేస్. ఏమీ లాభం లేదు. ఇతనికి పవర్ఫుల్ గా క్లాస్ తీసుకోవాల్సింది. అలాగే క్షమించేస్. క్షమించేస్తా. మరేమీ పర్వాలేదమ్మా, భారీ ఎత్తును తాగేశాడు. ఇతనికి మామూలు క్లాస్ లాభం లేదు, ప్రైవేట్ క్లాస్ పెట్టాల్సింది. నేను అస్సలు కేర్సిన్. ఏమయ్యా ఇదేమీ మంచి పద్ధతి కాదయ్యా. ఇదే క్లాసు పిల్లలైతే స్టాండప్ అంది పెంచేనేవాడిని, మరీ చిన్నపిల్లలైతే పిక్కపాసం పెట్టేవాడిని. నువ్వు పెద్దవాడివి, బాగా చదువుకున్నవాడివి, నీకు ఈ కాంపోజిట్ మ్యాథమెటిక్స్ వద్దు, జనరల్లోనే ఉండు. ఇంకా క్లాస్ ఎందుకు? అతనికేమిటమ్మా హాయిగా గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. చూడమ్మా నీకొక్క విషయం చెప్తాను మీరు. ప్రతి వాళ్ళు ఇలా తయారైతే నేను క్లాస్ ఎవరికి తీసుకోవాలి? ఏమండి మిమ్మల్ని ఒక క్షణం, కాస్త కాలక్షేపంగా ఉంటుంది. ఒక్క క్లాస్ తీసుకొని ఇస్తారు. వీడి గొడవ ఏమిటో అర్థం కాదు. పేపరు తెప్పించడు, క్లాసులు తీసుకొనివాడు. పొల్లు లేని కాల మొహం వీడును. తొలి రాత్రి ఇది, తొలి చలి రాత్రి ఇది, ఆకలి రాత్రి గుండెల్లో కోరికలు ఎన్నెన్నో గుసగుసలు కళ్ళల్లో మిలమిలలు కోపిళ్ళకు రెపరెపలు రాత్రి తొలి రాత్రి ఇది, తొలి చలి రాత్రి ఇది, ఆకలి రాత్రి
తొలి రాత్రి, ఇది తొలి చలి రాత్రి, ఇది ఆకలి రాత్రి. గుండెల్లో కోరికలు ఎన్నెన్నో కొసగుసలు, కళ్ళల్లో మిలమిలలు కౌగిళ్ళట పరపలు. రాత్రి తొలి రాత్రి, ఇది తొలి చలి రాత్రి, ఇది ఆకలి రాత్రి, తొలి చలి రాత్రి. హలో అంకుల్, మీరు ఒక తప్ప చేశారా, క్షమించేస్తా. తప్ప క్షమిస్తావా? ఈ కొత్త అలవాటు ఎప్పటి నుంచయ్యా? ఏమైనా ఎక్కువైందా? అమ్మాయి ఏం చేస్తోంది? ఏం చేస్తా నాకేంటి, నేను అస్సలు కేర్ చేయను కదా. ఇదేమి దూరణయ్యా? అమ్మాయి, అమ్మాయి, నేను ఇక్కడున్నాను బాబాయ్. ఏమిటి, రెండు ఫ్లాట్స్ మీరే తీసుకున్నారా? నేను విడిగా ఈ పోర్షన్ తీసుకున్నాను, మీ ఇద్దరు విడిపోయాం, లోపలికి రండి. విడిపోయారు? ఏం జరిగిందమ్మా? నేను చెప్తా, నేను చెప్తా అంకుల్, తను తప్పు చేసింది, నన్ను క్షమించమని అడిగితే నేను లోపల రానిస్తాను, లేకపోతే లేదు. క్షమించమని అడగాల్సిన కర్మ నాకేం పట్టలేదు బాబాయ్. తప్పు చేసిన తను క్షమించమని తను అడిగితే తప్ప నేను అతనితో కలిసి కాపురం చేయను. ఈ క్రిమినల్ ఎవడం సారీ అయినా చెప్పకుండా మర మనిషిలో వెళ్ళిపోతున్నాడు. ఆయన విచిత్రమైన మనిషి బాబాయ్, మీ ఇద్దరు ఆయన గురించి ఎప్పుడు తమాషాగా మాట్లాడుకుంటూనే ఉంటాం కదండి. ఆయన గురించి తెలుసుకున్నప్పుడు సరే, వాడి విషయం ఏమైతేనే కానీ మీరిద్దరూ కలిసిపోయారు, నాకు అదే సంతోషం. కలవలేదా? తప్పైంది, క్షమించు. క్షమిస్తున్నా, క్షమిస్తున్నా. నేనే మిమ్మల్ని క్షమించమని అడగట్లేదు, ఆ మాట మీరు అనాలంటున్నాను. నాకే అవసరం, నాకే అవసరం అండి, నాకే అవసరం బాబా. పెద్దవాడిని నేను ఒకటి ఉన్నాను, నేను చెప్పినట్టు వినండి. భార్యాభర్తలు అన్నాక ఎవడు ఈ క్రిమినల్? ఎవడు? వీడికి నడుం లేదా కాళ్ళు లేవా బాబాయ్? ఆ వాటాలోంచి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు మొహాలు కనిపించకుండా రకరకాలుగా వెళ్తుంటారు కదండి. అవునవును అంకుల్, ఆ వాట ఒక కాలు గల్లి. చాలా మంది పెద్ద మనుషులు ఆ వాటలోకి వెళ్ళొస్తుంటారు, వాళ్ళ ఫేసులు ఎక్కడ కనపడతాయని ఇలా అవస్థలు పడుతుంటారు కాదు కృష్ణ. ఆ విషయం తర్వాత ఆలోచిద్దాం. మొత్తానికి మీరిద్దరూ కలిసిపోయారు, నాకు చాలా ఆనందంగా ఉంది. ఏమిటయ్యా మీ పద్ధతులు, నాకేం అర్థం కావడం లేదు. ఇదిగో ఆఖరి వార్నింగ్ ఇస్తున్నాను, మీరిద్దరూ కలిసిపోయి ఒకే ఫ్లాట్ లో కాపురం చేసేటప్పుడు నాకు కబురు చేయండి, వచ్చి కాఫీ తాగుతాను. తర్వాత ఆ ఫ్లాట్ మీద ఓ పోలీస్ చూపు చూస్తాను. కమాన్ సీజర్, కమాన్. ఈ తలుపు ఎప్పుడు దగ్గరికి వేసే ఉంటుంది, క్షమించమని అడగాలనుకున్న వాళ్ళు ఏ సమయంలోనే రావచ్చు. క్షమించడానికి 24 గంటలు మేము సిద్ధంగానే ఉంటాం. ఈ తలుపు ఎప్పుడు దగ్గరకు వేసే ఉంటుంది, బుద్ధి వచ్చిన వాడు వినయంగా వచ్చి క్షమించమని అడిగితే మేము క్షమిస్తాం. ఆడదానికి ఇంత పొగ, ఒక్క మాట నన్ను క్షమించండి అని అడగచ్చుగా. నేను పరమైనా ముగ్గురిని వేస్తా, నేను తలుపు దగ్గరికే వేస్తా. వైటీ, బ్లాకీ, ఈ దేశానికి సంబంధించిన ముఖ్యమైన మిలిటరీ ప్లాన్స్ ని మన మనిషి ఒకడు ఫిల్మ్ గా తీశాడు, కానీ ఈ దేశపు సీక్రెట్ ఏజెంట్ జానీ ఇప్పుడే ఆ ఫిల్మ్ను కాజేసి పారిపోతున్నాడని తెలిసింది. అది అతను ప్రభుత్వానికి అందజేయకముందే మనం సంపాదించాలి, అవసరమైతే వాడిని చంపైనా సరే. Thank you.
వచ్చేసారా? నాకు తెలుసు మీరు వచ్చేస్తారని. ఇప్పటికేనా? కృష్ణ, తప్పైపోయింది, క్షమించు అనని చూద్దా. తప్పైపోయింది, క్షమించమ్మా. మీరా ఇలా ఇలా వచ్చారేంటి? వచ్చేసావా? క్షమించమని ఆడటానికి వచ్చావా? ఓకే, ఇప్పుడు నన్ను కౌగలించుకున్నా నాకే అభ్యంతరం. అది కాదండి, నా గదిలో ఘోరం జరిగింది. ఘోరం జరిగింది గదిలో కాదు, మన సంసారంలో జరిగింది. అది మర్చిపోయి నేను క్షమించాలంటే తప్పై నన్ను ఒప్పుకోవాలి. అయ్యో, అది కాదండి, మన కూడా ఆపేయండి. అక్కడ హత్య జరిగింది. హత్య ఎక్కడ? అమెరికాలోనే ఆఫ్రికాలోనే? వేళకోళ కదండి, ఆ లాంగ్ కోడ్ సైలెంట్ మళ్ళాడు. వాడు వీధి మీద పెద్ద గాయంతో నా ఫ్లాట్ లోకి వచ్చి నా మంచి పక్కే పడి చచ్చిపోయాడండి. సైలెంట్ మ్యాన్ గారు చచ్చిపోయాడా? నీ ఫ్లాట్ లో కూడా చచ్చిపోయాడా? ఇటువంటి డిటెక్టివ్ కదా చెప్పి నాకు క్షమాపణ చెప్పకుండానే నాతో కలిసిపోదామని గారి ప్లాన్? ప్లాన్ కాదండి, వాడు నిజంగా ఎవడో ఏదో చేస్తాడు, నా ఫ్లాట్ లో కూడా చచ్చిపోయాడు. ఓకే, నువ్వు చెప్పింది నిజమే అనుకుందాం, వాడు చచ్చాడే అనుకుందాం. అయినా నీతో రావాల్సిన అవసరం నాకేంటి? మరి ఇద్దరం విడిపోయాం కదా. విడిపోయేసరేనండి, నేనే మిమ్మల్ని మొగుడుగా రమ్మట్లేదు. ఎదుటి ఫ్లాట్ లో మొగాడుగా వచ్చి సాయం చేయమంటున్నాను అంతే. మగాడు అంటే మొగానే నా గుర్తు చేసి నన్ను రెచ్చగొట్టే సెంటిమెంట్ మీద తీసుకెళ్దాం అనుకుంటున్నావా? ఓకే, ఏదో ఒంటరిగా ఉన్న ఆడపిల్లవి ఇంతగా ప్రాధాన్యపడుతున్నావు కాబట్టి వస్తున్నాను పద. నాకు తెలుసు అక్కడ ఏమీ ఉండదు. ఏది శవం? ఎక్కడ శవం? ఏది శవం? ఇక్కడే ఉండాలండి. అతను అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చి ఇదిగో ఇక్కడే ఇక్కడ ఇప్పుడే ప్రాణం వదిలేశాడు. ఇప్పుడు శ్మశానానికి నడుచుకుంటూ వెళ్ళిపోయి ఉంటుంది, అక్కడ కాలి బూరి అయిపోయి ఉంటుంది. ఇదిగో ఇలాంటి కథ చెప్పి నన్ను వల్ల వేసుకుందా? నేను అసలు కేజీన్. ఇప్పుడు శవం వీడి జేబులేమి దొరకలేదు, తప్పకుండా ఆ ఫ్లాట్ లో మైకి ఇచ్చుంటాడు. అరిచిన అల్లరి చేసిన రివాల్వర్ పేలుతుంది, ప్రాణాలు పోతాయి. కమా అటు చూసినవు. మళ్ళీ నువ్వు ఇప్పుడు నువ్వు నవ్వుతూ ఏమీ ఎరగనట్టే మాతో పాటు కారెక్క చెప్పినట్టు వినకపోతే రివాల్వర్ పేరుతుంది, ప్రాణాలు పోతాయి. కమా కమా నువ్వు చూస్తా. అమ్మా ఎంత భరి దక్కించింది. ఇప్పటికైనా చెప్పు ఎక్కడ నా వస్తువు. ఇప్పుడు అర్థమైందా? నీకు ఇంకా 24 గంటలు టైం ఇస్తున్నాం, మళ్ళీ మేము వచ్చేసరికి ఆ వస్తువు ఎక్కడుందో చెప్పి తీరాలి, లేదా ఖచ్చితంగా నీ ప్రాణం ఇస్తాం. కమాన్. వాస్తవం హోటల్కి వెళ్ళటం, వెదర్ దేశాలు వేయటం అబద్ధమే కావచ్చు, కానీ ఇమోషన్ ఏమిటి? నా ముందు నేను చూస్తుండగా ఇద్దరు ముఖాలతో కారెక్కడింది,
పొద్దుననగా పోయింది, ఇంతవరకు అర్థమత లేదు. దీని సంగతి ఏమిటి? మృతురవలాగుంది. నీకు విడాకులు ఇవ్వటం గ్యారంటీ, తర్వాత నీ ఇష్టం. నేను అస్సలు కేర్ చేయను. వచ్చేసావా? ఏమంత తొందరగా వచ్చేసావా? అప్పుడే వాళ్ళు నేను వదిలేశారా? వదలలేదండి, నేనే నేనే తప్పించుకొచ్చేసా. తప్పించుకొచ్చేసావా? ఏ హ్యాపీగా రాత్రి అంతా అక్కడే ఉండొచ్చు కదా. ఏమిటండి అలా అంటున్నారు? నేను పొద్దున్న ఎలాంటి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళానో తెలుసా? తెలుసు. నా కళ్ళ ముందే వేరే మగవాళ్ళతో వెళ్తే నేను ఏడుస్తాను కదా అని వెళ్ళాం. వేసాలి ఇట్లా నీకే చేతనం ఉన్నా, నాకు చేతనం ఉంది. ఇదిగో చూడు, నీ కళ్ళ ముందే పక్క కాల్గల్ ఫ్లాట్ లోకి వెళ్ళి తెల్లారే వరకు రాను. నువ్వు ఇక్కడ ఏడుస్తూ పడు. హలో, నన్ను ఆపడం నువ్వెవరు? పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. పొద్దున మీరు ఏం చూశారండి? ఏం చూశారు? నేను వాళ్ళిద్దరితో నవ్వుతూ వెళ్ళటం మాత్రం చూశారు. నా వెనకాల రివాల్వర్ పెట్టడం మీరు చూడలేదుగా. నేను వాళ్ళతో రాకపోతే నన్ను కాల్చి చంపేస్తానని బెదిరించారు. నేను అరవటానికి కానీ మిమ్మల్ని పిలిచి మీతో చెప్పడానికి కానీ నాకు అవకాశం లేకపోయింది. నేను తప్పనిసరి వాళ్ళతో వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇది కూడా నేను రాత్రి చెప్పిన కట్టు కథ లాంటిదేనా? మీరెందుకు నమ్ముతారు? మీరు నమ్మరండి. నిన్న రాత్రి నేను చెప్పిన విషయం నిజం. ఆఖరి ఫ్లాట్లో ఆయన చచ్చిపోవడం నిజం. ఆ ఇద్దరు మనుషులు రావడం నిజం. ఆ ఇద్దరు మనుషులేనండి నన్ను తీసుకెళ్లి ఒక గదిలో బంధించి ఆ చచ్చిన మనిషి ఇచ్చిన వస్తువు ఏది మర్యాదగా ఇవ్వో అని బెదిరించారు. అయ్యో, నాకేమీ తెలియదు, అసలు నాకేమీ లేదని ఎంత తరచి మొత్తుకున్నా వాళ్ళు వెళ్ళలేదు. ఆఖరికి వాళ్ళు బయటకు వెళ్ళాక నేను ఎలాగోలా ఆ ఇంట్లోంచి తప్పించుకొచ్చేశాను. ఓ పక్కన చావు తప్పించుకుని వస్తే కట్టుకున్న మనిషి ఉండి ధైర్యం చెప్పాల్సింది పోయి మీరు నమ్మనట్టున్నారు. ఒంటరి దాన్ని నేను ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, నేనేం చేయాలి, నేనేం చేయాలి? ఎడో కృష్ణ, ఇంత గొడవ జరిగిందని నిజంగా నాకు తెలియదు. ఇది మాత్రమే కాదండి, మా బాస్ విషయంలో కూడా నేను ఏ తప్పు చేయలేదండి. ఆయన నన్ను కన్న బిడ్డలాగా చూసుకునేవారు. ఆయన గురించి మీరు తప్పుగా అర్థం చేసుకునేసరికి నేను ఆవేశంలో తొందరపడ్డాను. కృష్ణ, ఆ రోజు నువ్వు ఇంటికి ఆలస్యంగా వచ్చేసరికి ఉక్రోషంతో నేనే తొందరపడి నేను నానా మాటలు అన్నాను. నేను వెళ్ళి నీ సామాన్ తీస్తానా? దేవుడి కోతి బొమ్మ, మా మీద కోపం వచ్చినప్పుడు కొని ఉంటుంది కోతి బొమ్మ, ఎందుకంటే నావన్నీ కోసేసలు కదా. ప్రేమంటే ముద్ద
అంటే తీపట, ప్రేమంటే ముద్దట, ముద్దంటే తీపట, ముద్దు గుమ్మ ఇంతగా కవ్విస్తుంటే పడుచుదనం ఆగేదట. ప్రేమంటే ముద్దట, ముద్దంటే మోదట, ప్రేమంటే ముద్దట, ముద్దంటే మోసట. పగలు రేగి ఒక్కటే పాట పాడితే పడుచు పరువు మిగిలేదట. ఎరుపు విరుపు నీ పెద్దవికి మెరుపు, అలకు పలుపు నీ బాగున సొగసు. ఎరుపు విరుపు నీ పెద్దవికి మెరుపు, అలకు పలుపు నీ బాగున సొగసు. నీ కౌకిట చేరు నా పొద్దు తెలియదు, నీ ఎదపై వాళ్ళనిదే పొద్దు గడపదు. ప్రేమంటే ముద్దట, ముద్దంటే దీపట, కూడిన జంట ఎప్పుడు ఎప్పుడు అని ఉంటారంట. వేరే మళ్ళీ చత కూడిన జంట ఎప్పుడు ఎప్పుడు అని ఉంటారంట. కలహమాడి కలిసిన సొగసేనంట. ప్రేమంటే ముద్దంటే, ముద్దు గుమ్మ ఇంతగా కవ్విస్తుంటే పడుచుదనం ఆగేదట్ట. ప్రేమంటే ముద్దట, ముద్దంటే మోసట. పగలు రేగి ఒక్కటే. ఏమిటి మీరు చెబుతున్న కథ అంతా నిజమేనా? అవును బాబాయ్, ఆ సంఘటనలన్నీ జరిగాయి. నిజమే అంకుల్, ముందు నేను నమ్మలేదు గానీ ఎప్పుడైతే ఆ రౌడీ కృష్ణ మీద ఉరికాడో అప్పుడు నమ్మాను. వాళ్ళు ఎలాగోలా తప్పించుకుని ఈ విషయం మీతో చెబుదామని వచ్చేసాం. ఆ గ్యాంగ్ కు బాస్ ఉంటాడు కదా? ఉంటాడో ఉండి ఉంటాడో. ముందు వాడెవడో పట్టుకుంటే వాడిని వెంటనే పోలీసులు పట్టించాలి. చచా, నేను ఆ పని చేయను. వాడికి అనిపించిన వెంటనే వాడి నోట్లో ఒక స్వీట్ పెట్టి, వాడి బొగ్గ మీద ఒక కిస్ పెట్టి, వాడికి షేక్ హ్యాండ్ ఇచ్చి వాడిని మెచ్చుకుంటా. అదేంటి అబ్బా, విడిపోయిన మీ ఇద్దరిని కలిపిన మహానుభావుడు వాడే కదా. నిజమే అంకుల్, వాడి దొరికితే మమ్మల్ని ఇద్దరిని పచ్చడి చేసేట్టున్నాడే, మాకు ప్రాణ భయం పట్టుకుంది. అవును బాబాయ్, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దీనికంతటికి ముఖ్యుడు మూలకారకుడు అయిన ఆ చచ్చి మాయమైపోయిన సైలెంట్ ఫెలోగాడేనని అర్థమవుతోంది. ఇప్పుడు వాడెవడో ఏమిటో ముందు మనం తెలుసుకోవాలి. వాడి బతికిలేడు కదా కనుక్కోవడానికి. చస్తేనేం బతికితేనే. ఒకసారి వాడు నివసించిన ఫ్లాట్ లోకి వెళ్ళి ఓ పోలీస్ కన్నుతో చూశానా, మొత్తం విషయాలన్నీ బయటకు వచ్చేస్తాయి. నాకెందుకో భయంగా ఉంది బాబాయ్. ఈ పోలీస్ బాబాయ్ ఉండగా నీకేం భయం లేదమ్మా. ఇదిగో పెద్ద మనిషి అగిపెట్టి ఉంటే లేవు. రండి. ఏంటి బాబాయ్ ఆ డైరీ? పట్టేశాను.
సీక్రెట్ పట్టేశాను. ఎన్నాళ్ళ నుంచి సస్పెన్స్ గా సైలెంట్ గా సీక్రెట్ గా ఈ ఫ్లాట్ లో ఉంటున్న ఆ వ్యక్తి ఎవరో పట్టేశాను. అతను ఎవరో కాదు, ఇండియన్ సీక్రెట్ బ్రాంచ్ లో ఓ ముఖ్యమైన ఏజెంట్. అంటే సిఐడి లాంటి మనిషా? కాదు, జేమ్స్ బాండ్ అయి ఉంటాడు. కరెక్ట్. ఇతన్ని చంపేసి మన కృష్ణవేణిని బంధించి ఏదో కావాలి కావాలి అని వాళ్ళు అల్లరి చేస్తున్నారు అంటే అది దేశానికి సంబంధించిన అతి ముఖ్యమైన విషయం అయి ఉండాలి. అయితే దేశద్రోహుల గ్యాంగ్ అయి ఉంటారు. ఇంతకీ అదేమై ఉంటుందో? ఏది ఏమైనప్పటికీ అది ఇంకా దేశద్రోహుల చేతుల్లో మాత్రం పడలేదు. అది నీ దగ్గర ఉంటుందని అనుమానించి నిన్ను వెంటాడుతున్నారు. మరి అదేదో కృష్ణ చేతికి ఇవ్వలేదు, దేశద్రోహుల చేతికి ఇంకా చేరలేదు, ఏమైనట్టు? అది తెలుసుకోవాలంటే ముందు మనం ఓ పని చెయ్యాలి. కృష్ణ, ఆ సిఐడి అక్కడి నుంచి ఇక్కడ దాకా ఎలా నడిచొచ్చి ఎలా పడిపోయాడో నాకు బాగా అర్థమైంది. అతనిలాగా నేను వచ్చి పడిపోతాను, నీకేమైనా గుర్తొస్తుందేమో ఆలోచించు. అలా కాదు బాబాయ్, అలా కాదు. మరి ఎలా? అతను అతను పడ్డప్పుడు నా బాగా గుర్తుంది, కుడిచేయి జేబులోంచి తీస్తూ పడిపోయాడు. అప్పుడే అతని చేతిలో చేతి జారి పడింది కూడా. అదేమిటో చెప్పు, అదే మనకు కావాల్సింది, దానికోసమే వాళ్ళు వెతుకుతున్నది. అదేమిటో చెప్పు. అది అదేమిటో సరిగ్గా గుర్తుకు రావట్లేదు బాబాయ్. బాగా ఆలోచించు కృష్ణ, నువ్వు గుర్తుకు తెచ్చుకోవడం మీదే మొత్తం విషయం అంతా ఆధారపడి ఉంది. అది 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 కరెక్ట్ గా ఏమిటంటే, ఏంటి ఏం జరిగింది? మనకు కావాల్సిన దాని గురించి ఆ పిల్ల చెప్పే లోపల ఒక ఫిజిక్ మనిషి వచ్చిన మీద పడ్డాడు, నేను తప్పించి పారిపోయి వచ్చేసాను. అయితే ఈ పాటికి దాని గురించి అమ్మాయితో పాటు ఉన్న అబ్బాయికి ఆ పెద్ద శాంతికి కూడా తెలిసిపోయి ఉంటుంది. వాళ్ళు బిల్డింగ్ నుంచి కిందికి రాగానే తీసుకెళ్లి బాస్ ముందు పడేద్దాం, విషయం ఏదో బాస్ చూసుకుంటాడు. అమ్మా కృష్ణ, బాగా ఆలోచించుకుని గుర్తుకు తెచ్చుకోమ్మా. అదేమిటో తెలిస్తే మనం ఈ దేశానికి చాలా సాయం చేసిన వాళ్ళం అవుతాం. ఆయన పడి చావటంతో నాకు కలిగిన భయం వల్ల అదేమిటో నాకు సరిగ్గా గుర్తుకు రావట్లేదు బాబాయ్. ఎంత ఆలోచించినా గుర్తుకు రావటం లేదు. బాగా ఆలోచించు కృష్ణ, అదేమిటో తేలిపోతే ఆ ముఠా మనం వెంట పట్టాలో వేధించడాలో తగ్గిపోతాయి. ఇప్పుడు ఏం లేవు పొండ్రా. గుర్తొచ్చింది, ఆ సిఐడి చేతుల నుంచి జారి దొరలు పడింది ఆ కోతి బొమ్మ. వైటీ బాస్, మనకు కావలసిన వస్తువు ఈ మందలో ఒకరి దగ్గర ఉందన్నమాట. అవును బాస్, ఎవరి దగ్గరుందో తెలియదు గాని ఎవరో ఒకరి దగ్గర మాత్రం తప్పకుండా ఉండి తీరుతుంది. పిల్లలారా పెద్దలారా, నేను మంచి మనిషిని కాను, ఈ విషయం తెలుసుకోండి. తెలుస్తూనే ఉంది, నీ మొహం చూస్తే మళ్ళీ స్టేట్మెంట్ కూడా ఎందుకు? నీ అసిస్టెంట్ని వాళ్ళ డ్రెస్సుని చూసినప్పుడే తెలిసిపోయింది నువ్వెంత మంచి వాడు. బుద్ధిగా నేను చెప్పేది వినకపోతే మీ అందరి అంతు తేలుస్తాను. మాకు కావలసిన వస్తువు మా చేతికి ఇచ్చేస్తే మిమ్మల్ని అందరినీ ఇంటికి పంపించేస్తాను. ఇవ్వకపోతే మమ్మల్ని అందరినీ ఇక్కడే ఉంచి మీల్స్ అవి ఏర్పాటు చేస్తారా? వేళాకోళంగా ఉందా? మర్యాదగా ఆ వస్తువు ఎవరి దగ్గర ఉందో చెప్పండి. వాడు ఎవడనుకుంటున్నావు? ఈ డన్నికి బాస్. చక్కబట్లు పేపర్ లేవుగా. నోర్మూయ్, వాడి సందేహాలు తెచ్చగా కోప్పడతావే. డన్నాక వాడు చెప్పిన చెత్తా చెదారం ఉండాలిగా. అని ఎవడు చెప్పాడు? సదాలచ్చి సినిమాలో చూపించారు. అది అబద్ధం, కల్పన. ఇలా అయితే లాభం లేదు. బయటి అందరికీ ఒక కోట ఇచ్చేసి. కోటలు గీడలు వద్దండి, కావాలంటే ఆ సచ్చినాడు మాకు ఇచ్చిన కోతి బొమ్మ తీసేసుకోండి. పిచ్చి వేషాలు వేస్తున్నారా? మాకు కావాల్సింది ఫిల్మ్. ఫిల్మా? ఫిల్మ్ అనేది మా దగ్గర లేదండి. లేదు, కోట ఇస్తే మీరే చెబుతారు. వైటి ప్రొసీడ్. అమ్మా,
ఇది మొదటి కోట. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని నాకు కావాల్సింది ఇచ్చేశారో సరే, లేదా ఇలాగే రకరకాలైన కోటాలు ఇవ్వబడతాయి. చూడు బాసు, నీ పేరేమిటో చెప్పు. బాపట్ల సూర్యనారాయణ, అందరూ బాసు అని పిలుస్తారు. ఏ ఎందుకని? చూడు మిస్టర్ బాపట్ల సూర్యనారాయణ, నీకు చాలా పెద్ద క్రిమినల్ హిస్టరీ ఉందని, ఇంతమంది భయంకరమైన అసిస్టెంట్లు ఉన్నారని, నీ దగ్గర ఓ పిల్లి కూడా ఉందని నేను తెలుసుకున్నాను. అయితే నీకు బుద్ధి ఎంత మాత్రం లేదని కూడా నేను పరిశోధించాను. నీకు తెలిసిన భాషలో ఒక మాటను పదే పదే చెబుతున్నా నీకు అర్థం కావడం లేదు. ఏమిటా పదం? లేదు లేదు అనే పదం. నువ్వు అడిగేది మా దగ్గర లేదు అని చెప్తున్నావు, దయచేసి మమ్మల్ని విడిచిపెట్టు. రిటైర్ పోలీసు, నువ్వు చెప్పే వ్యథో కబుర్లు నేను వింటాననుకున్నావా? ఇప్పుడు నిన్నేం చేస్తానో తెలుసా? పిల్లిని దువ్వుతా. నేను పిల్లిని దువ్వుతాను, నా అసిస్టెంట్లు మీ అందరినీ సోదా చేస్తా. బ్లాకీ వైటీ కానివ్వండి. మీలో ఎవరి దగ్గర ఉందో తీసి చూపించాలి. వైటీ, అందరికీ మరో కోట ఇచ్చి చీకటి కొట్లోకి తోసి విషయం చెప్పేంత వరకు వీళ్లకు నీళ్లు తిండి కూడా ఇవ్వద్దు. ఓకే బాస్. చూడండి బాపట్ల సూర్యనారాయణ గారు, బాసు అని పిలవలేవు. బాసు గారు, మేము మామూలుగా బతికే సామాన్య కుటుంబీకులు. మాకు తెలియని విషయం గురించి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి హింసించడం చాలా అన్యాయం. మేము ఆఫీసుకు లీవ్ కూడా పెట్టలేదు, మమ్మల్ని వదిలేయండి ప్లీజ్. నాకు కావలసిన వస్తువు నా చేతికొచ్చేంత వరకు మిమ్మల్ని ఎవరిని వదలను. కావాలంటే లీవ్ లెటర్ రాసి ఆఫీసుకు పంపిస్తా. నా ఆఫీస్ సంగతి ఇలా బాస్ గారు బంధించాలంటే మా ఆఫీసర్ ఒప్పుకోడు. ఇవ్వకపోతే ఉద్యోగం పోతుంది నాకే. నీకేం అంటావు, ఉద్యోగం పోతే వాడేమైపోవాలి? వాడికి ఒళ్ళు మండి ఇలాంటి డెన్ ఒకటి ఓపెన్ చేస్తే నీ డిమాండ్ తగ్గిపోతుంది. ఎవడి మటుకు వాడు డెన్లు పెట్టేస్తే కుదరదా రిటైర్ పోలీస్? దీనికి ఏమన్నా లైసెన్స్ కావాలా? నోరు ముయ్యరా ఎర్ర చొక్క, బయటికి తోసేయండి వెళ్ళాలి. కదా ఇలా గాలి వెలుతురు లేకుండా తలుపులన్నీ మూసేస్తే నాకు అస్సలు కుదరదు. బాబాయ్, ఇక్కడ నుంచి బయటపడే దారి ఏమిటి? దారి ఏమిటి? వచ్చిన దారి వెళ్ళాలి, వేరే దారి లేదు. అది కాదండి, ఈ గది నుంచి ఎలా బయటపడతావా అని. అమ్మాయి, ఈ బాపట్ల వారి కుటుంబం గురించి నేను చాలా ఎంక్వైర్ చేశాను. వాళ్ళు చాలా పట్టుదల మనుషులు. వాళ్ళు అనుకున్న వస్తువు వాళ్ళకి చేరే వరకు మనల్ని విడిచిపెట్టరు. వాళ్ళకి కావాల్సిన తిల్లి ముక్క ఈ నేను వింటున్నాను కదా, మధ్యలో మీరెందుకు దూరటం? సారీ బాస్. సారీకేం గాని, అది ఎక్కడుందో చెప్పబోతుంటే మధ్యలో మాట ఆగిపోయింది, ఏమై ఉంటుంది? వాడి గొంతు పోయింది సార్. గుండె ఆగిపోయి ఉంటుంది బాస్. ఏడిశాడు ఆ రిటైర్ పోలీసుడు, చెప్పొద్దని నోరు నొక్కేసి ఉంటాడు. ఏదో ఒక క్షణంలో వాడి మాటల్లో బయటపడుతుంది. విందాం విందాం. వీడెవడు? అసలు విషయం చెప్పకుండా చెవి దెబ్బతినేటి చేశాడే. కృష్ణ, ఇంతకీ ఆ సైలెంట్ మ్యాన్ గారు నీకు ఇచ్చిన ఫిలిం ముక్క ఎక్కడ దాచావు? దాన్ని నేనే దాచానండి. ఎక్కడ దాచావమ్మా? భద్రంగా దాచాను. చెప్పా, ఎక్కడ దాచావో చెప్పమ్మా. చెప్పేస్తే పోవచ్చు కదా. దాన్ని ఎవ్వరు అనుమానించకుండా వంటగదిలో పోపు డబ్బాలో ఆవాల గిల్ల పెట్టానండి. ఆవాల డబ్బాలోనా? పోపు డబ్బాలో. ఆ పదండి, వాళ్ళింట్లో పోపుల డబ్బా వెతకండి. బెస్ట్ ఐడియా అంకుల్. ఆ బాస్కాడు వాడికి కావాల్సిన ఫిలిము ఈ కోతిబొమ్మలో ఉందని తెలుసుకోలేక మా ఇంటికి వెళ్ళి మిరపకాయ డబ్బాలు పోపుల డబ్బాలు వెతుక్కుంటాడు. మరి ఏమనుకున్నావు? ఈ పోలీస్ తెలివంటే ఆ కోతిబొమ్మ జాగ్రత్త, పొలుసులు బత్తలు కొట్టైనా సరే. రిటైర్ పోలీస్, నీ తెలివితేటలు నా దగ్గర కాదురా. మేము మైకులో వింటున్నట్టు మీరు కనిపెడతారని తెలుసు, మీరు అబద్ధం ఆడతారని తెలుసు. అందుకే ఆ పిల్ల పోపుల డబ్బా అనగానే మేము వెళ్ళిపోతున్నట్టు అది మీరు నమ్మేట్టు చేశాను. ఏది ఆ కోతి బొమ్మ? నోరు ముయ్యర కుర్రవెధ, మర్యాదగా ఆ బొమ్మ నాకి. ఏమండి బయటికి దారిటండి. ఒరే తెలి తక్కువ వెధాలరా, మీరే వాళ్ళకి దారి చెప్తారేంట్రా? వాళ్ళని పట్టుకోండి, ఆ కోటి మమ్మల్ని లాక్కోండి. ఉన్నావయ్యా నీ విసుగు నువ్వులు. రాకి బయటికి పట్టుకోండి.
హలో పోలీస్ స్టేషనా? కాదు, బాపట్ల సూర్యనారాయణ డెన్. ఏమిటన్నాను? హలో, పడేస్తా, జాగ్రత్త, వద్దా, తీసుకోండి తీసుకోండి. ఏ బ్లాకీస్, ఆ కుక్క వెంటబడి దాన్ని పట్టుకోండి, ఆ బొమ్మ నాకు తెచ్చివ్వండి. నీకెలాగో జైలు యోగం తప్పదురా, దేశ ద్రోహ నేరం చేయడమే కాక మన సిఐడి ఆఫీసర్ను కూడా చంపేశావు, నీకు జైలు తప్పదు. అరెస్ట్. థ్యాంక్ గాడ్, హత్య చేయబడ్డ మన సిఐడి జానీ సంపాదించిన ఈ ఫిలిం మన దేశానికి చాలా అవసరమైంది. దేశద్రోహులైన ఈ బాపట్ల సూర్యనారాయణ, అతని ఇద్దరు అసిస్టెంట్లు మన ఆర్మీ డాక్యుమెంట్ ఫిలింగా తీసి విదేశీయులకు అందచేయాలనుకుని ఉంటారు. మన సిఐడి అది వాళ్ల చేతుల్లో పడకుండా చేసి ప్రభుత్వానికి అందించాలని ప్రయత్నిస్తుండగా అతన్ని హత్య చేశారు. దీన్ని తిరిగి సంపాదించాలని ప్రయత్నించారు. మా కృష్ణవేణి కారణంగా అది వాళ్ళ చేతుల్లో పడలేదు. అవును కృష్ణవేణి గారు, ఇది విద్రోహుల చేతుల్లో పడకుండా కాపాడినందుకు మీకు మన ప్రభుత్వం ఎంతో రుణపడి ఉంది. మా వారి సహాయం వల్లే దాన్ని వాళ్ళ చేతుల్లో పడకుండా సంపాదించగలిగాం. ఏది ఏమైనా మీ భార్యాభర్తలిద్దరూ దీన్ని కాపాడినందుకు ప్రభుత్వం మీకు బహుమతినిస్తుంది. క్షీలిస్తుందా? కప్పిస్తుందా అండి? 10,000 రూపాయలు క్యాష్ మీకు త్వరలో అందుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కృష్ణ, ఎక్కడైనా విడిపోయిన 3 పిల్లలు నష్టపోతారు. మనం చూసా లాభమన్నాం 10,000. ఇదిగో డబ్బులు వస్తాయని తరచుగా విడిపోవడానికి ప్రయత్నించకండి, హాయిగా కలిసిమెలిసి కాపురం చేయి. ఉన్న వస్తువు వాళ్ళకి చేరే వరకు మనల్ని విడిచిపెట్టరు. వాళ్ళకి కావాల్సిన తిల్లి ముక్క ఈ నేను వింటున్నాను కదా, మధ్యలో మీరెందుకు దొరకటం? సారీ బాస్. సారీకేం గాని, అది ఎక్కడుందో చెప్పబోతుంటే మధ్యలో మాట ఆగిపోయింది, ఏమై ఉంటుంది? వాడి గొంతు పోయింది సార్. గుండె ఆగిపోయి ఉంటుంది బాస్. ఏడిశాడు ఆ రిటైర్ పోలీసుడు, చెప్పొద్దని నోరు నొక్కేసి ఉంటాడు. ఏదో క్షణంలో వాడి మాటల్లో బయటపడుతుంది, విందాం విందాం. వీడవడు అసలు విషయం చెప్పకుండా చెవి దెబ్బతినేటి చేశాడే. కృష్ణ, ఇంతకీ ఆ సైలెంట్ మ్యాన్ గారు నీకు ఇచ్చిన ఫిలిం ముక్క ఎక్కడ దాచావు? దాన్ని నేనే దాచానండి. ఎక్కడ దాచావమ్మా? భద్రంగా దాచాను. ఎక్కడ దాచావో చెప్పమ్మా. చెప్పేస్తే పోవచ్చు కదా. దాన్ని ఎవ్వరు అనుమానించకుండా వంటగదిలో పోపుల డబ్బాలో ఆవాల గిల్ల పెట్టానండి. ఆవాల డబ్బాలో? పోపుల డబ్బాలో. పదండి, వాళ్ళింట్లో పోపుల డబ్బా వెతకండి.
బెస్ట్ ఐడియా అంకుల్. ఆ బాస్కాడు వాడు కావాల్సిన ఫిలిము ఈ కోతిబొమ్మలో ఉందని తెలుసుకోలేక మా ఇంటికి వెళ్ళి మిరపకాయ డబ్బాలు పోపు డబ్బాలు వెతుక్కుంటాడు. మరి అవనుకున్నావు ఈ పోలీస్ తెలివంటే ఆ కోతిబొమ్మ జాగ్రత్త. బద్దలు కొట్టేనా సరే. రిటైర్ పోలీస్, నీ తెలివితేటలు నా దగ్గర కాదురా. మేము మైకులో వింటున్నట్టు మీరు కనిపెడతారని తెలుసు, మీరు అబద్ధం ఆడతారని తెలుసు. అందుకే ఆ పిల్ల పోపుల డబ్బా అనగానే మేము వెళ్లిపోతున్నట్టు అది మీరు నమ్మేట్టు చేశాను. ఏది ఆ కోతి బొమ్మ? నోరు ముయ్య కుర్రలేదవ, మర్యాదగా ఆ బొమ్మ నాకి. బయట దారిట ఏమండి, బయట దారిటండి. ఒరే తెలి తక్కువ వెళ్తారా, మీరే వాళ్ళకి దారి చెప్తారేమిట్రా? వాళ్ళని పట్టుకోండి, ఆ కోతి బొమ్మను లాక్కోండి. ఉన్నావా నీ విసుగు నువ్వు? రాకి బయటికి పట్టుకోండి. హలో పోలీస్ స్టేషనా? కాదు, బాపట్ల సూర్యనారాయణ డెన్. ఏమిటన్నాను? హలో పడేస్తా, జాగ్రత్త వద్దా, తీసుకోండి తీసుకోండి. ఏ డ్రాకీస్, ఆ కుక్క వెంటబడి దాన్ని పట్టుకోండి, ఆ బొమ్మ నాకు తెచ్చివ్వండి. డ్రాప్ ఇట్ దేర్. కమా. ఏ రిటైర్ పోలీసు, ఆ కోతి బొమ్మను తీసి నాకు. చేస్ దట్ క్రిమినల్. నీకెలాగో జైలు యోగం తప్పదురా, దేశ ద్రోహ నేరం చేయడమే కాక మన సిఐడి ఆఫీసర్ను కూడా చంపేశావు, నీకు జైలు తప్పదు. అరెస్ట్. థ్యాంక్ గాడ్. హత్య చేయబడ్డ మన సిఐడి జానీ సంపాదించిన ఈ ఫిలిం మన దేశానికి చాలా అవసరమైంది. దేశద్రోహులైన ఈ బాపట్ల సూర్యనారాయణ, అతని ఇద్దరు అసిస్టెంట్లు మన ఆర్మీ డాక్యుమెంట్ ఫిలింగా తీసి విదేశీయులకు అందచేయాలనుకుని ఉంటారు. మన సిఐడి అది వాళ్ల చేతుల్లో పడకుండా చేసి ప్రభుత్వానికి అందించాలని ప్రయత్నిస్తుండగా అతన్ని హత్య చేశారు. దీన్ని తిరిగి సంపాదించాలని ప్రయత్నించారు. మా కృష్ణవేణి కారణంగా అది వాళ్ల చేతుల్లో పడలేదు. అవును కృష్ణవేణి గారు, ఇది విద్రోహుల చేతుల్లో పడకుండా కాపాడినందుకు మీకు మన ప్రభుత్వం ఎంతో రుణపడి ఉంది. మా వారి సహాయం వల్లే దాన్ని వాళ్ళ చేతుల్లో పడకుండా సంపాదించగలిగాం. ఏది ఏమైనా మీ భార్యాభర్తలు ఇద్దరు దీన్ని కాపాడినందుకు ప్రభుత్వం మీకు బహుమతినిస్తుంది. శీలిస్తున్నా కప్పిస్తున్నా అండి. 10,000 రూపాయల క్యాష్ మీకు త్వరలో అందుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కృష్ణ, ఎక్కడైనా విడిపోయిన 3 పిల్లలు నష్టపోతారు. మనం చూసా లాభమన్నాం. 10,000. ఇదిగో డబ్బులు వస్తాయని తరచుగా విడిపోవడానికి ప్రయత్నించకండి, హాయిగా కలిసిమెలిసి కాపురం చేయండి.